शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिंबाधरं बहुलतीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजबं मरुततुल्यवेगं जितीन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। परमेश्वर स्वरूपेण सबके नमस्कार। मन की आचार्य परंपरलो कलियुगंलो इक एवरू దాటలేనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఎందుచేత అంటే అసలు వ్యాసుడు లేనటువంటి జగత్తుని, వ్యాసుడు లేనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఊహ కూడా చెయ్యలేం. ఆయన సాక్షాత్ నారాయణాంశ సంభవుడై వేదములను నాలుగుగా విభాగం చేసి కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయు ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని అనంతమైనటువంటి వేదరాశిని అంతటినీ వీరు పఠించలేరు కనుక నేను ఈ ఉపకారం చెయ్యాలనేటటువంటి సద్బుద్ధితో వారు మనకి చేసినటువంటి మహోపకారం. వేదములను ఆయన నాలుగుగా విభాగం చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని నాలుగు వేదములుగా ఇచ్చి ఉండి ఉండకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ వేదము కూడా నిలబడేదా అంటే చెప్పడం చాలా సాహసం. అలా వేద విభాగం చెయ్యడమే కాకుండా 18 పురాణములనిచ్చి 18 పురాణములతో పాటుగా పంచమ వేదము అనబడేటటువంటి స్థాయిని పొందినటువంటి ధర్మార్థకామమోక్షములైన చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయ స్వరూపమైనటువంటి మహాభారత గ్రంథాన్ని మనకిచ్చినటువంటి వ్యాస భగవానుడు మనకి నిరంతర స్మరణీయుడు, ఆయన వందనీయుడు. అందుకే కనీసం ఏడాదిలో ఒక్కరోజైనా వ్యాసపరంగా చేయడం కోసమని ఆషాఢ శుక్ల పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా నిర్ణయం చేసి వ్యాస భగవానుడికి నమస్కారం చేసి ఆ వ్యాసుండి మన గురువుగారిలో చూసుకుంటూ గురువుగారికి నమస్కారం చేస్తాం. అంతటి మహానుభావుడు వ్యాసుడు. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అని వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టమే సమస్తమైనటువంటి వాంగ్మయము. ఆ వ్యాసుడు లేనినాడు అసలు ఈ వాంగ్మయం దొరకడం కానీ మనకి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశం చెయ్యగలిగినటువంటి గ్రంథములను తేలికగా చదువుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడడం కానీ దుస్సాధ్యమైనటువంటి విశేషం. మళ్ళీ వ్యాస భగవానుడి తర్వాత అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. నేను అనుష్ఠాన పరంగా మాట్లాడినప్పుడు జగద్గురువులై లోకానికి సారాంశాన్ని అందించిన మహాపురుషులుగా చెప్పినప్పుడు శంకర భగవత్పాదుల కన్నా ముందు వ్యాసుల వారికి పెద్దపీట వేయడమే న్యాయం. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు కూడా ఆ వ్యాసుడు కనపడితే ఇక నోరెత్తరు.
అసలు నోరు తిరిచి మాట్లాడరు వ్యాసుల ముందు. అంత గౌరవం వ్యాసుల వారంటే. మనకి మర్యాద ఒకటి ఉంది. ఏమిటా మర్యాద అంటే, వ్యాస దర్శనమైనటువంటి వారు ఎవరు ఉంటారో వాళ్ళందరూ మహాపురుషుల యొక్క కోవలోకి చెందుతారు. అందుకే మహాత్ములు అని వర్గీకరించే ముందు వ్యాస దర్శనమైన వారు అని చెప్తూ ఉంటారు. అలా వ్యాస దర్శనాన్ని మిగిలినటువంటి గురువులు పొంది ఉండి ఉండవచ్చు, కానీ శంకర భగవత్పాదులతో వాదన తనంత తాను కావాలని కోరి చేసినటువంటిది వ్యాసుల వారు ఒక్క తన ఇచ్ఛ మేరకు చేసింది శంకర భగవత్పాదులతోటే. ఎందుకు శంకర భగవత్పాదులతో వాదన చేయడానికి వ్యాసుల వారు ఇష్టపడ్డాం అంటే, వ్యాసుడొక్కడే బ్రహ్మసూత్ర భాష్యం ఏది శంకర భగవత్పాదులు చేశారో దాని యొక్క వైభవాన్ని దాని యొక్క ప్రామాణ్యాన్ని స్థిరీకరించి మాట్లాడగలిగినటువంటి వారు. కానీ వ్యాసుడు వ్యాసుడుగా వచ్చి శంకరులు చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాన్ని చెప్పమన్నారు అనుకోండి, శంకరులు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, శంకరులకు వ్యాసుడి పట్ల ఉన్న గౌరవం అటువంటిది. వ్యాసుడు కూడా శంకరుడు ఏ అవతారమో అవతారమునకు మూలమైన పరమశివుడు కనబడితే నమస్కరిస్తాడు. కానీ ఆ పరమశివుడు శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు వ్యాసుడి పట్ల మనం చూపించవలసినటువంటి మర్యాదని నిరూపణం చేశారు శంకర భగవత్పాదులు. అందుకే మనకి లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, అసలు వెలుతురు అనబడేటటువంటి మాట రెండిటినే ఆశ్రయించి ఉంటుంది. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఎక్కడ వెలుతురుందో అక్కడ చీకటి ఉండదు. అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి అటువంటి సూర్యచంద్రుల వంటి వారు ఎవరు వాంగ్మయంలో అంటే, సూర్యుడు వ్యాసుడు, చంద్రుడు వాల్మీకి మహర్షి. కానీ వర్ణన చేసినప్పుడు మాత్రం చంద్రవంశంలో ఉద్భవించినటువంటి పాండవుల కథ అయిన భారతాన్ని వ్యాసుడు చెప్పాడు, సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథని వాల్మీకి మహర్షి చెప్పారు. అందుకే వ్యాస మహర్షికి వాల్మీకి నమస్కరించకుండా అసలు ఏ భగవత్ సంబంధమైన విషయం మీద మాట్లాడరు. వ్యాస వాల్మీకి మహర్షులిద్దరికీ కూడా ఉన్నటువంటి స్థానం అటువంటిది. అటువంటి వ్యాసుడు వ్యాసుడిగా ఎదురొచ్చి శంకర భగవత్పాదులతో మాట్లాడితే శంకరులు ఒక్క మాట మాట్లాడరు, ప్రణిపాతం చేసి మౌనంగా కూర్చుంటారు. ఎందుకంటే అటువంటి స్థాయి కలిగినటువంటి గురువు వద్ద శిష్యుడు తాను మాట్లాడకూడదు, గురువు మాట్లాడింది తాను వినాలి. ఆ మర్యాద నిలబెట్టడం కోసం శంకర భగవత్పాదులు మాట్లాడరు. శంకరులు మాట్లాడకపోతే బ్రహ్మసూత్ర భాష్యం యొక్క ప్రామాణ్యాన్ని స్థిరీకరించి దాని యొక్క గౌరవాన్ని నిలబెట్టి నిర్ణయం చేయడం వ్యాసుల వారికి సాధ్యం కాదు. అందుకని వాళ్ళిద్దరి మధ్య వాదన జరగాలంటే వ్యాసుడిగా కనపడకూడదు శంకరాచార్యుల వారికి. అందుకే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి బ్రహ్మసూత్ర భాష్యం మీద ఇద్దరూ మాట్లాడుకుంటే రోజులు గడిచిపోయాయి. అప్పుడు పద్మపాదాచార్యుల వారు కనిపెట్టారు, వచ్చినవాడు వ్యాసుడు అని. ఆ వ్యాసుడు మిగిలిన గురువులందరినీ పక్కన పెట్టండి, ఒక్క శంకర భగవత్పాదుల విషయంలోనే ఒక అభ్యర్థన చేశాడు, మీరు అవతార పరిసమాప్తి చేసేస్తే మీరు చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికి ప్రచారం ఉండదు. ఎందుచేతంటే అది చెప్పగలిగిన సమర్థుడు లేడు. అంతటి సమర్థులు మీరే కనుక మీరు ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండవలసింది అని కోరారు. వ్యాస భగవానుడి యొక్క కోరిక మేరకు శంకర భగవత్పాదులు వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి ఆసీతి హిమాచల పర్యంతము పర్యటించి బ్రహ్మసూత్ర భాష్యాన్ని లోకానికి అంతటికీ కూడా బోధ చేశారు. అంతటి మహాపురుషులు వ్యాసుడు, అంతటి మహాపురుషులు శంకరులు, ఇద్దరూ అవతార స్వీకారం చేసినటువంటి వారే. పరమేశ్వరుడు గురువుగా వచ్చినటువంటి అవతారాలు వ్యాసుడు, శంకర భగవత్పాదులు. అందుకే వారి నోటి వెంట ఏది వచ్చిందో అది గంగ, వారు ఏది మాట్లాడితే అది అంత ఉత్కృష్టమైనదై, అందరినీ కూడా ఉద్ధరించగలిగినటువంటిదై, అజ్ఞానపు చీకట్లను పోకార్చగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది. అటువంటి శంకర భగవత్పాదుల మీద ప్రార్థన చేసినప్పుడు సర్వసాధారణంగా అన్ని చోట్ల ఒకటే శ్లోకం చెప్తారు,
శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటుంటారు. ఆ శ్లోకాన్ని విరివిగా వాడతారు శంకరాచార్యుల వారి విషయంలో. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటే శృతి అంటే వేదము, స్మృతి అంటే శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు క్రోడీకరిస్తే స్మృతులు, పురాణం వ్యాసుడి చేత రచింపబడినటువంటివి. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే శంకరాచార్యుల వారు. వారు కరుణాలయం ఇన్ని తెలిసి ఉండి తెలిసి ఉన్న కారణం చేత అహంకృతిని పొందిన వారు కారు, తెలియని వారిని చూసి జాలిపడినటువంటి వారు. అయ్యో వీళ్ళకి ఏదో తెలియ చెప్పాలనేటటువంటి తాపత్రయం ఉన్నవారు. ఆ తాపత్రయం ఉంది కాబట్టే వారు రాశీభూతమైనటువంటి కరుణాస్వరూపులై ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నా వలన ప్రయోజనం వీళ్ళకుండదు అని ఒక్కరిని విడిచిపెట్టాల. అది శంకరాచార్యుల వారి వాంగ్మయానికి ఉన్న గొప్పతనం. శంకరుల యొక్క వాంగ్మయం వీరికి పనికిరాదు, వీరు అర్థం చేసుకోలేరు, వీరికి అది తగదు అని మీరు మినహాయించడానికి ఎవరూ ఉండరు. అందరికీ శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం అవసరమే. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్థానత్రయ భాష్యం చదువుకుంటారు. భగవద్గీత భాష్యం కానీ, బ్రహ్మసూత్ర భాష్యం కానీ, ఉపనిషత్ భాష్యం కానీ చదువుకుంటే శంకర భాష్యాలే చదువుకుంటారు. కాదు, మధ్యస్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఉపాసనా క్రమానికి మెరుగులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సౌందర్య లహరి వంటి వాటి యొక్క అంతరార్థములను తెలుసుకుంటారు. కాదు, ఇంకా కింది స్థాయిలో ఉన్నాడనుకోండి, భగవంతుని యొక్క భక్తి వైభవాన్ని తెలుసుకుని పరవశించిపోయి మెట్లెక్కాలనుకున్నవాడు శివానంద లహరి వంటి గ్రంథాలు చదువుతారు. అసలు ఇంకా ఏమీ చేతకాక కిందకి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడనుకోండి, వారు స్పృశించినటువంటి దేవతా స్వరూపాలు లేవు, ఆయా దేవతల మీద చేసినటువంటి స్తోత్రములు ఉంటాయి, అది కూడా నాకు రాదన్నారనుకోండి, ప్రాతస్మరామి తెల్లవారి లేవగానే చదువుకోవలసినటువంటి స్తోత్రములను కూడా శంకర భగవత్పాదులు ఇచ్చారు. అంతేకాదు, బీజాక్షరముల యొక్క సంపుటీకరణమైనటువంటి మంత్రములను అందరూ జపం చెయ్యడానికి అధికారులు కారు కనుక అటువంటి మంత్రాన్ని చేస్తే ఎటువంటి శక్తి సిద్ధిస్తుందో అటువంటి మంత్రజపాంతో సమానమైనటువంటి శ్లోకములను ఇచ్చినది కూడా శంకర భగవత్పాదులే. అందుకే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అని శ్లోకాలు ఉంటాయి. మంత్రంలో ఉన్నటువంటి నకారంతో మొదటి శ్లోకం, తరువాతి అక్షరం మకారంతో తరువాతి శ్లోకం. అది ఆ శ్లోకాలన్నీ చదివినప్పుడు మొదటి అక్షరముల యొక్క కూడిక కలిసి పరమేశ్వర సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతస్వరూపమైన మంత్రముగా భాషిస్తుంది. అందరూ చదువుకోవడానికి వీలైనటువంటి శ్లోకముల దగ్గర నుండి తలలో పండిపోయినటువంటి వాళ్ళు చదువుకోవలసినటువంటి వ్యాఖ్యానముల వరకు శంకర భగవత్పాదులు ఇవ్వనివి లేవు. ఇవన్నీ ఇవ్వడం ఒకెత్తైతే ఇన్ని ఇచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి అయ్యో సంసార వ్యామోహంలో ఇలా కొట్టుకుపోతున్నాడు అని అనిపించినప్పుడు కాశీపట్టణంలో కనపడినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి మోహముద్గరం కూడా నిత్యపారాయణ స్థాయిని పొందినటువంటి గ్రంథంగా మారిపోయింది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అంటూ శంకరులు చేసినటువంటి ఆ శ్లోకాలు అసలు లోకంలో ప్రతి వాళ్ళు చదువుకోవలసినవి. అవి మోహముద్గరము అన్నారు, మోహాన్ని పోగొట్టడంలో కొరడా దెబ్బలాంటివి. అంత గొప్ప శ్లోకాలు ఇచ్చారు శంకరులు. జనుల యొక్క ఉద్ధరణకు చెయ్యనిదేమీ లేదు. అందుకే వారు రాశీభూతమైనటువంటి దయాస్వరూపులు. ఒక గురువు ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే దయ. కింద పడిపోయినటువంటి వాణ్ణి చూసి యావగింపు, వాడిందుకు పనికొస్తాడన్న భావన కాదు, వాడు కింద పడిపోయి నా కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి వాణ్ణి నేను పైకెత్తాలనేటటువంటి ఆర్తి ఎక్కడుంటుందో అక్కడ గురుత్వం ఉంటుంది. అందుకే అధిగత తత్వ శిష్య హితయోద్యత సతతం. గురువు అంటే తత్వము తెలిసిన్నవాడై శిష్యుల యొక్క హితమును సర్వకాలములయందు ఆకాంక్షించేటటువంటి వాడు ఎవరు ఉంటాడో వారిని గురువు అంటారు. సమస్త జగత్తుకి గురువై ఎవరెవరు శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుంటారో వారు ఈ దేశంలో లేకపోవచ్చు,
ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండనివ్వండి, శంకరాచార్యుల వారి యొక్క పాదములను పట్టుకుని వారిని భక్తితో స్మరించి వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని పరిశీలన చేసినటువంటి ఎవ్వరైనప్పటికీ కూడా భక్తి మార్గంలో ప్రయాణించేటటువంటి అనుగ్రహాన్ని వారు వర్షిస్తారు. అందుకే వారు కర్మభూమి అయినటువంటి భారతదేశమునందు మాత్రమే ఉండి ఎన్నడూ ఈ ఎల్లలు దాటి వెళ్ళకపోయినప్పటికీ వారు జగత్తులో ఎక్కడ ఉన్న ఎవరైనా సరే గురువుగా స్వీకరించడానికి, వారిని గురువుగా స్వీకరించడానికి శిష్యులకు యోగ్యత కల్పించి ఉద్ధరణకు హేతు అయ్యారు. కనుక వారు జగద్గురు అనబడేటటువంటి బిరుదునామాన్ని పొందారు. అటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు రాశీభూతమైనటువంటి కారుణ్యము. అందుకే ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం, శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం అంటే శం కరోతీతి శంకరః, ఎవరు శుభములను చేస్తారో అటువంటి శంకరుడికి నమస్కరిస్తున్నాను. ఆయన ఎవరు? లోకశంకరం, లోకమునకంతటికి శంకరుడు. నాకో మీకో ఎవరో ఒకరికి కాదు, ఈ లోకమునకంతటికీ శుభాలు చేకూర్చగలిగినటువంటి జగద్గురు స్వరూపమైన శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. ఈ శ్లోకంలో బాహ్యంలో విచారణ చేస్తే మొదటి పాదానికి అర్థం అంతే వస్తుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం కాదు. మీరు బాగా లోతుగా వెడితే శంకర భగవత్పాదుల యొక్క విశేష స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది ఆ శ్లోకం. శృతి పక్కన పెట్టండి కాసేపు, తర్వాత చెప్తాను దాని గురించి. స్మృతి, శృతి అని నేను అన్నప్పుడు దాని అర్థం జ్ఞానమార్గావలంబకులు అని గుర్తు. వారు జ్ఞానమార్గమునందు ప్రయాణము చేసినవారు, లోకమునకు జ్ఞానమార్గమును అందించినవారు. స్మృతి అంటే ధర్మమును లోకమునకు అందించినవారు, కర్మను లోకమునకు అందించినవారు. మూడవది శృతి స్మృతి పురాణానాం. పురాణము అనబడేటటువంటిది మనకి ఎప్పుడైనా సరే ఏది బోధ చేస్తుంది అంటే, మనం ప్రతిరోజు అనుష్ఠించి తీరవలసినటువంటి ధర్మము ఏది ఉంటుందో దాన్ని విడిచిపెట్టకుండా పుచ్చుకోవడాన్ని మనకి బోధ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శృతి అన్నప్పుడు జ్ఞానమార్గం, స్మృతి అన్నప్పుడు కర్మ మార్గం, అలాగే చిట్ట చివర పురాణం అన్నప్పుడు భక్తి మార్గం. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపులై మూడు మార్గములు కూడా లోకమునకు నిర్దేశించినటువంటి రూపము శంకర భగవత్పాదులది. ఇందులో శృతి కాసేపు అలా ఉంచండి, చివరికి నేను అందులోకి వస్తాను, జ్ఞానమార్గం గురించి మాట్లాడతాను. స్మృతి, స్మృతి అంటే మీకు తెలుసు గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అత్రి స్మృతి, ఇలా స్మృతులు ఉంటాయి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి విషయాలే మహాసముద్రంలా ఉంటాయి. కనుక మనం వేదం అంతా చదివి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా ఏరి కూర్చాలి అన్నది మనకి తెలియనప్పుడు ఋషులు ఏం చేస్తారంటే దాన్ని తీసి మన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి వీలైనటువంటి రీతిలో కర్మ మార్గమునందు ఉపయుక్తమయ్యేటట్టుగా వేదములో ఉన్నటువంటి సూత్రములనే పైకి తీసి క్రోడీకరిస్తారు. అటువంటి వాటిలో భారతదేశంలో ప్రఖ్యాతి వహించినటువంటి స్మృతి మనుస్మృతి. మనుస్మృతి విశేషమైనటువంటి గౌరవాన్ని సంపాదించుకుంది. ఆ మనుస్మృతి మనకి నిత్యకర్మానుష్ఠానాన్ని చెప్తుంది. నిద్ర లేస్తే ఎలా నిద్ర లేవాలి, ఎందుచేత కర్మ చెయ్యకుండా ఎవరు ఉండలేరు. అసలు కర్మ చెయ్యకుండా నువ్వు కూర్చో అన్నారనుకోండి, ఒకటి ఎవడికి అటువంటి ఉపదేశం జరిగిందో వాడు ప్రాథమికంగా మొదటి స్థాయిలోనే నువ్వు ఏ కర్మ చెయ్యవద్దు, ఏ కర్మ చెయ్యకుండా మనస్సుతో భగవంతుణ్ణి పట్టుకో అన్నాననుకోండి, దుస్సాధ్యం, అది పట్టుకోదు. ఎందుచేత అంటే కొన్ని కోట్ల 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 జన్మలుగా ఆ మనసుకి పట్టుకోవడం విడిచిపెట్టడం, పట్టుకోవడం విడిచిపెట్టడం అన్నది అలవాటు. అది అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. సంకల్పము వికల్పము అంటారు, అంటే ఒకదాన్ని పట్టుకుంటుంది, వికల్పము అంటే వదిలిపెట్టేస్తూ ఉంటుంది. ఇలా వదిలిపెట్టి పట్టుకుని వదిలిపెట్టి పట్టుకుని చేస్తున్నప్పుడు ప్రధానమైనటువంటి క్రమం ఒకటి నడవవలసి ఉంటుంది.
ఏ క్రమం నడవాలి అంటే ఏ కర్మలను నువ్వు ఆచరణ చేస్తే మనసు సంస్కారవంతమవుతుందో ఆ కర్మలనే చేయాలి తప్ప వేదము చేత విధింపబడినటువంటి కర్మని పట్టుకున్నాం అనుకోండి వెంటనే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళకూడనిదంతా వెళ్ళిపోతుంది దానికి మళ్ళీ ఏది ప్రమాణమై ఉంటుంది దీన్ని ఆధారం చేసుకుంటుంది అంటే కాలాన్ని ఆధారం చేసుకుంటుంది కర్మ కర్మ చేసేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయడాన్ని అంగీకరించారు నాకు ఇవాళ ఖాళీ కుదిరిందండి మధ్యాహ్నం 3 గంటలకు నేను చేస్తాను పూజ అంటే కుదరదు పూజ ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి తెల్లవారుజాము కాలంలో పూజ చేయాలి అథవా ప్రదోష వేళలో పూజ చేయాలి సంధ్యావందనం చేయాలి సంధ్యావందనానికి ఒక నియమం ఉంది ఆ నియమం ప్రకారమే చేయాలి అసలు కర్మ అనేటటువంటిది ఏదైనా సరే కాలంతో ముడిపడి ఉంటుంది కాలముతో ముడిపడని కర్మ ఏది ఉంటుందో అది యదీచ్ఛ అంటే వాడిష్టం వచ్చినట్టు చేసింది ఆ కర్మకి ఫలితం ఉండదు శంకరాచార్యుల వారి జీవితంలో వారు అద్భుతంగా సాధించినటువంటి మొదటి విజయం ఇది వారు అవతార స్వీకారం చేసేటప్పటికి వేదవిహితమైనటువంటి కర్మలన్నీ కూడా భ్రష్టు పట్టేశాయి ఎక్కడా కూడా సరియైనటువంటి కాలంలో ఉపనయనం లేదు ఉపనయనం చేయడం ప్రధానం కాదు మా అబ్బాయికి ఒడుగు చేశానండి అంటే దాన్ని అంగీకరించారు బ్రాహ్మణవటు అనుకోండి వాడికి గర్భాష్టమమునందు ఉపనయనం చేయాలి అంటే అమ్మ కడుపులో ఉన్నటువంటి 10 నెలలు లెక్కలోకి తీసుకుని 7 సంవత్సరముల 2 నెలలకు ఉపనయనం చేయాలి యథాశాస్త్రం అయితే కుర్రవాడు ఏకసంధాగ్రహ అనుకోండి వాడు ఒక్కసారి చూస్తే ఏదైనా పట్టుకోగలడు అనుకోండి అప్పుడు తండ్రి 7 సంవత్సరముల 2 నెలల వరకు ఆగకూడదు 5వ సంవత్సరంలో ఉపనయనం చేయాలి ఎందుకంటే వాడికి 2 సంవత్సరముల 2 నెలల పాటు వేదం చదువుకునేటటువంటి అధికారానికి దూరంగా పెట్టకూడదు వాడు ఏకసంతాగ్రాహి అని తండ్రి నిర్ణయించుకుంటే వాడికి 5వ సంవత్సరంలో ఉపనయనం చేయాలి 8వ ఏట అథవా బ్రాహ్మణుడికి ఉపనయనం ఎప్పటి వరకు అనుమతిస్తారు అంటే మా అబ్బాయికి నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానండి 25 ఏళ్ళు వచ్చాకంటే దాన్ని తంతు అంటారు తంతు అంటే ఉపనయనం చేసినట్టు నటించాడు అది ఎందుకు అంటే వాడికి ఏదో ప్రయోజనం ఉంది ఏమిటా ప్రయోజనం అంటే వాడికి ఒక బ్రాహ్మణ కోడలు కావాలి వాడో బ్రాహ్మణుడు అనుకోండి వాడి పిల్లాడికి పెళ్లి చేయాలి ఇప్పుడు ఇంకో బ్రాహ్మణ కుటుంబంలోంచి పిల్ల కావాలి అందుకని మా అబ్బాయి బ్రాహ్మణుడు అని చెప్పాలి మా అబ్బాయి బ్రాహ్మణుడు అని చెప్పాలంటే వాడికి ఉపనయనం చేయాలి అందుకని పెళ్లి కోసం ఉపనయనం పాతికోయేట అది భ్రష్ట ఉపనయనం అది శాస్త్రం అసలు అది ఉపనయనం కాదు అట్లా చేసిన ఉపనయనం పట్టు ఇవ్వదు గాయత్రి వంట పట్టదు అని శాస్త్ర నిర్ణయం 8వ ఏట ఉపనయనం అయిపోవాలి ఏ కారణాంతరముల చేతనైనా ఆలస్యమైతే 16వ ఏటకి ఉపనయనం పూర్తయిపోవాలి 16వ ఏట ఉపనయనం చెయ్యకుండా దాటిపోయిన తర్వాత ఉపనయనం చేసి పెద్దల్ని ఆహ్వానించడం మరో పెద్ద తప్పు చూస్తే అసహ్యం వేస్తుంది ఎందుకు ఉపనయనానికి పిలవడం కాబట్టి అసలు పిలవకుండా ఉండడం మంచిది ప్రశాంతంగా నువ్వు నీ ఇంట్లో నువ్వు నీ భార్య కొడుకు ఉపనయనం చేసుకోవడం కన్నా శ్రేయస్కరం ఇంకోటి లేదు కాబట్టి 8వ ఏట ఉపనయనం అయిపోవాలి తప్పితే 16వ 7 దాటడానికి వీల్లేదు 16వ 7 దాటిపోయిందనుకోండి అప్పుడు ఆ చేసినటువంటి ఉపనయనం ఇక వాడికి పనికిరాదు అసలు యథాశాస్త్రం అయితే ఇక వాడికి బ్రాహ్మణ పిల్లని ఇవ్వరు ఎందుచేత అంటే ఇక వాడిని బ్రాహ్మణుడిగా గుర్తించదు శాస్త్రం నేను యథాశాస్త్రం మాట్లాడుతున్నాను ఎవరేమనుకున్నా నాకేం పెంగలేదు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను అది మాట్లాడతానని మీరు నన్ను పిలిచారు తప్ప నేను ఎవరో ఏవో అనుకుంటారని మాట్లాడకుండా ఉండడం నా సాధ్యం కాదు నేను మాట్లాడేది శాస్త్రం వ్యక్తుల గురించి కాదు కాబట్టి 16వ ఏటకి ఉపనయనం అవ్వాలి గర్భాష్టమంలో వాడికి ఉపనయనం చేయలేదనుకోండి ఇప్పుడు వాడు సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసే అవకాశం పోయింది ఎవరి ఖాతాలో వెయ్యాలా పాపం అని అడిగారు అడిగితే తల్లిదండ్రుల ఖాతాలో వేయమన్నారు ఎంత పాపం వెయ్యాలని అడిగారు కొడుకు 104 జ్వరంతో ఉండి ఇంట్లో సంధి వచ్చి వాడికి దాహం పుట్టి అయ్యో రామ నీళ్లు కావాలని వాడు ఏడుస్తూ స్పృహ తప్పిపోయి వాడు పడి ఉంటే భోగం అనుభవించడానికి ఇల్లు తాళం వేసి పిల్లవాడిని లోపలికి వదిలిపెట్టి బయట తిరిగిన తల్లిదండ్రులకి ఏ పాపం వెయ్యాలో అది వాడికి ఉపనయనం చెయ్యవలసిన రోజు నుంచి చెయ్యని తేదీ వరకు వేయమన్నారు వాళ్ళ ఖాతాలో
నేను యథాశాస్త్రం చెప్తున్నా. మీరు కావాలంటే కోటేశ్వరరావు చెప్పింది అబద్ధాలు అనుకుంటే మీది శాస్త్రాలు చూడండి వెళ్ళి. కాబట్టి అది తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం, చెయ్యాలి. క్షత్రియుడైతే 11వ ఏట ఉపనయనం చెయ్యాలి. ఎంతవరకు ఇస్తారు పరిమితి అంటే 22వ సంవత్సరం వయస్సు వచ్చే వరకు ఇస్తారు. 22 ఏళ్ల లోపల చెయ్యవచ్చు క్షత్రియుడికి. వైశ్యుడైతే 12వ ఏట ఉపనయనం చెయ్యాలి. 12 దాటిపోతే 24వ సంవత్సరం వరకు అనుమతిస్తారు. 24/7 నిండిపోయే లోపల ఉపనయనం అయిపోవాలి. 24 నిండిపోయినా కూడా ఉపనయనం అవ్వలేదనుకోండి, ఖచ్చితంగా తల్లిదండ్రులదే దోషం. కాబట్టి కాలమునకు కర్మకు సంబంధం ఉంటుంది. కాలముతో సంబంధము లేకుండా కర్మ ఉండదు. దానికి కొంతవరకు మనం కూడా లౌకికంగా లోకంలో పోన్లే పాపం ఏం చేస్తాడు, వాడికి ఏదో ఇబ్బంది వచ్చింది అని చెప్పి క్షమించినట్టే శాస్త్రం కూడా క్షమిస్తుంది. ఎందుకంటే 8వ ఏట చేద్దాం అనుకున్నాడు, ఏదో అవాంతరం వచ్చింది, ఏదో చెయ్యవలసిన కర్తకి తండ్రి పోయాడు, వాడికి 8 సూతకం వచ్చింది, ఇంకో 7 ఏళ్ళు అమ్మగారు పోయారు, ఇంకో 7 ఏళ్ళు అలా ఎన్నాళ్ళు మానేస్తావు? ప్రతి 7 ఎవరు పోరు 8 సూతకాలు రావడానికి. కాబట్టి కనీసం 16 లోపలు చెయ్యాలి. శాస్త్రం ఏదైనా మాట్లాడితే కఠినంగా మాట్లాడదు, యథార్థాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తి యొక్క అభ్యున్నతి కొరకు మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ అభ్యున్నతిని అందించవలసిన వాళ్ళు అందించకపోతే పొరపాటు. శంకరాచార్యుల వారి అవతార స్వీకారం జరిగేటప్పటికీ వచ్చిన పెద్ద దోషం అది. కర్మ లేదు. ఒకవేళ ఎక్కడైనా కర్మ ఉన్నా కాలముతో సంబంధము లేదు. అసలు ఉపనయన సంస్కారాలు లేవు. ఒకవేళ ఉపనయనం చేస్తే వేలపట్టిన ఉపనయనాలు లేవు. ఒకవేళ ఉపనయనం చేసి ఉంటే సంధ్యావందనం చేసేవాళ్ళు లేడు. ఎందువల్ల అంటే వేదము ప్రమాణము కాదనేటటువంటి బోధలు ఎక్కువైపోయాయి. అటువంటి మతాలు 72 వచ్చాయి. 72 అవైదిక మతములు ప్రవేశిస్తే గుంపులు గుంపులుగా జనాలు వాటి వెంట పోయారు. మీరు నన్ను క్షమించగలిగితే ఒక మాట చెప్తా, ఎప్పుడైనా అవైదికం వస్తే మొదటిది ఎవరి వల్ల వస్తుందో తెలుసా? బ్రాహ్మణుడి వల్లే వస్తుంది. కారణం ఏమిటంటే వాడు ఖండించకపోవడమే ఒక కారణం. ఒకటి, వాడు ఖండించాలి. 2, వాడు వెళ్లకుండా ఉండాలి. వాడు వెళ్ళినా లోకం పాడైపోతుంది, ఆయనే వెళ్ళాడు నేను ఎందుకు వెళ్ళకూడదంటారు. 2, వాడు ఖండించినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు కదా, మాకు తప్పని ఎలా తెలుస్తుందంటారు. అందుకే మొదట చొక్కా ఎవరిని పట్టుకుంటుందంటే శాస్త్రం బ్రాహ్మణుడినే పట్టుకుంటుంది. నేను తరచూ అంటూ ఉంటాను నా శిష్యులతోటి, బ్రాహ్మణుడిగా బతకడం అంత తేలికేం కాదంటూ ఉంటాను. కాబట్టి ఎందుకంటే వాడు అందరికీ శత్రువే. శాస్త్రం మాట్లాడతాడు, వాడు పాపం మంచి కోసం చెప్పాడని ఎవరు అండవు, ఆయన ఇలా అన్నాడండి అంటాడు. కాబట్టి కర్మ కాలముతో ముడిపడలేదు. కాలమునందు కర్మ నశించిపోయింది. కర్మ చేయకపోతే, వేదవిహితమైన కర్మ చేయకపోతే అసలు పుణ్యము రాదు, చిత్తశుద్ధి రాదు, ఈ రెండు పోతాయి. ఇది శంకరాచార్యుల వారు పూర్తి చేసినటువంటి అగాధం. దానికోసం సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా ముందొచ్చాడు. అసలు వేద విహితమైనటువంటి కర్మలు చేయవద్దు, ఇదే ప్రచారం. శంకరాచార్యుల వారి అవతార స్వీకారం జరిగేటప్పటికీ మీరు చదివితే మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఒక్క మాటలో చెప్తా. ఎలా వర్ణించారంటే ఆ రోజుల్ని అప్పుడే పుట్టినటువంటి పసికందైనటువంటి ఒక లేడిపిల్ల అమ్మ ఎటో తప్పిపోతే ఆ లేడిపిల్ల అడవిలో పడుతూ లేస్తూ ఇంకా నడకరాంది నడుస్తుంటే దానికి 10 వైపులా వేట కుక్కలు వచ్చి చుట్టూ చేరి పళ్ళు చూపిస్తే ఆ భీత హరిణము, అంటే ఆ లేడిపిల్ల ఎలా వణికిపోతుందో, వేదము యొక్క పరిస్థితి అలా ఉంది శంకరాచార్యులు వచ్చేటప్పటికి. వారు వచ్చేటప్పటికే అన్ని అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి అసలు చెయ్యవ వేదము చెప్పినటువంటి కర్మ చేసిన వాడు లేడు. స్నానం ఇలా చేయాలి, ఏమక్కర్లేదు. పూజ ఇలా చేయాలి, ఏమక్కర్లేదు. యజ్ఞం చేయాలి, చెయ్యక్కర్లేదు. హోమం చేయాలి, చెయ్యక్కర్లేదు. ఉపనయనం చేయాలి, చెయ్యక్కర్లేదు. ఏది వేదం చెప్పిందో అవేవీ చెయ్యక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చేసినా దానికి కాలంతో సంబంధం లేదు. ఇప్పుడు కాలంతో సంబంధం లేనప్పుడు అది ఏమవుతుంది, పోతుందంతే. మీకు పరీక్ష కడతారు, 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష. 12 గంటల వరకు మీరు పక్కన ఎక్కడో వినపడుతున్న పాటలు విని 12 గంటలకు నాకు అన్నీ వచ్చు రాస్తానన్నారనుకోండి, వ్రాయినిస్తారా? పేపర్ తీసేసుకుంటారు. కాలమునందు చెయ్యవలసిన పని కాలమునందు చెయ్యనటువంటి వాడు రిక్తహస్తములతో వెళ్ళిపోవలసిందే. కర్మకు కాలంతో అంత సంబంధం ఉంటుంది ఏదైనా సరే.
శారదా నవరాత్రులు అన్నాను అనుకోండి, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చిన నవరాత్రులు చెయ్యాలి తప్ప అప్పుడు నాకు ఖాళీ దొరకలేదండి, మార్గశిర మాసంలో చేస్తాననకూడదు. ఎప్పుడు ఏది చెయ్యాలో వేదం విధించింది, అప్పుడే చెయ్యాలి. కాబట్టి కాలము కర్మ ఈ రెండూ నశించిపోతున్నాయి. ఈ నశించిపోతున్న సమయంలో శంకర భగవత్పాదులు వచ్చారు. వచ్చి అసలు వేదము ప్రమాణము కాదని నువ్వు ఎందుకు చెప్తున్నావు, వేదము చెప్పినట్టు చెయ్యవద్దని చెప్తున్నావు, వేదము చెప్పినట్టు చెయ్యవద్దని చెప్పడానికి నీ దగ్గర ఏమిటి ఆధారం, వేదము చెప్పినట్టు చెయ్యని కర్మ సుఖహేతు ఎలా అవుతుంది, ఇది శంకరాచార్యుల వారి యొక్క వాదన. దానికోసం ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించారు. వారి వెనక సంస్థలు లేవు, ప్రభుత్వాలు లేవు, వారి వెనక మందీ మార్గాలు లేవు, విడిదిలిచ్చేవాళ్ళు, ఆశ్రమాలు ఇచ్చేవాళ్ళు, ఆశ్రయాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కరే సత్యదండం పట్టుకుని తన శత్రువులు తనతో వాదించి అంతమొందించడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారన్న చోటుకి కూడా ఒక్కరే వెళ్ళారు. వెళ్ళి వారితో వాదించి, వాదించడము అన్న మాటలో మళ్ళీ రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి వితండం అంటారు, జల్పం అని రెండు మాటలు. వితండం అంటే మూర్ఖవాదన, నేను ఏది చెప్తున్నానో అదే నిలబడాలి, పక్కవాడి మాట నిలబడకూడదు. శంకర భగవత్పాదుల యొక్క వాదనలు అలా ఉండవు. అందుకే ఎక్కడ మంచి ఉన్నా శంకరులు స్వీకరిస్తారు, చెడును మాత్రమే ఖండిస్తారు. ఖండించడం కూడా శంకరాచార్యుల వారు ఏదో మాట ప్రకారం గెలవడం కాదు, శంకర భగవత్పాదులు చెప్పినటువంటి దానికన్నా మేము చెప్పింది సత్యం అని చెప్పలేక ఒప్పుకొని వారు చెప్పింది సత్యమని వారి మార్గాన్ని ఎంచుకుని వారితో పాటు నడిచారు అందరూ. అదేం సామాన్యమైన విషయం కాదు, యావజ్జాతిని తిప్పారు వేదం వైపుకి. అందుకే శంకరాచార్యుల వారిని పక్కన పెట్టేస్తే, శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే శ్రీరామనవమి లేదు, కృష్ణాష్టమి లేదు, రథసప్తమి లేదు, భీష్మాష్టమి లేదు, విష్ణు సహస్రం లేదు, శివాభిషేకం లేదు, దేవాలయాలు లేవు, మీరు నేను ఇలా కూర్చుని మాట్లాడుకోవడం లేదు. ఒక్క శంకర భగవత్పాదుల వల్లే ఇదంతా నిలబడింది. అందుకే శంకరులను స్మరించని జన్మ కృతజ్ఞపు జన్మ. మహానుభావుడు అయిన వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషుడు. శంకరుల యొక్క అవతారం వచ్చిన తరువాత అప్పుడు మళ్ళీ కర్మ మార్గం అంతా కూడా పరిపుష్టమైంది. లేదు లేదు, మేం చెయ్యవలసినటువంటి పని మేం చెయ్యాలి అంటే, అసలు మొట్టమొదట దిద్దబడిన వాళ్ళు ఎవరు, బ్రాహ్మణులు దిద్దబడ్డారు. కర్మ వాడు విడిచిపెట్టకూడదు, ఎందుకంటే వాడు కర్మ చేసి వాడు లోకమునకంతటికీ కూడా మర్యాదాపురస్సరంగా నిలబడాలి, ఆదర్శవంతుడిగా నిలబడాలి. చెయ్యవలసిన కర్మ సత్కారమునందు చెయ్యాలి. చేస్తే ఆయన అంత నమ్మి చేస్తాడండి అని చెప్పి మిగిలిన వాళ్ళు నిలబడతారు. వాడు శాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని మాట్లాడితే ఆయన నోరు కొట్టుకు చెప్తాడండి, అది సత్యమని మిగిలిన వాళ్ళు పాటిస్తారు. అని బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడు ముఖంగా ఉంటాడు, తలకాయ ఏం చెప్తే మిగిలినవి అవే చేస్తాయి. కాబట్టి ముందు బ్రాహ్మణులు సంస్కరింపబడ్డారు, వాళ్ళకి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమునందు గురి కుదిరింది. కుదిరి వాళ్ళు ముందు అనుష్ఠానం చేయడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్ఠానంలోకి వచ్చారు. అందరూ కూడా కాలగతి యందు ఎప్పుడెప్పుడు ఏ కర్మ ఎలా చెయ్యాలో అలా చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి ఏదో శృతి స్మృతి పురాణానాం మండం కాదు, శంకరాచార్యుల వారిని స్మృతి అని పొగడడంలో కారణం ఏమిటంటే, హే భగవన్, మీరు అవతార స్వీకారం చేశారు కాబట్టే కర్మ అనబడేటటువంటిది నిలబడింది, లేకపోతే ఆ కర్మ అన్నది లేకపోతే అసలు ఉద్ధరణ అన్నది ఉండదు. ఎందుచేత ఏ పని చేయకుండా కూర్చోండి, కేవలం భగవంతుణ్ణి స్మరించండి అన్నాను అనుకోండి, ఎలా నడుస్తుంది, కుదరదు. కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యడం అంటే ఏదో ఒక పని చెయ్యాలి. ఏదో ఒక పని చెయ్యడం అంటే మన చిత్తం వచ్చిన పని చెయ్యడం కాదు, దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఇదిగో ఇది ఏది చెప్పిందో ఆ చెప్పిన పని నువ్వు చెయ్యి అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు ఐదు ప్రమాణాలు తీసుకొచ్చి నించోపెట్టారు. మొదటిది శృతి, రెండవది స్మృతి, మూడవది శిష్టాచారము, నాలుగవది అంతరాత్మ ప్రబోధము, ఐదవది పురాణము. ఈ ఐదిటిని నువ్వు ప్రమాణ వాక్యములుగా స్వీకరించు. వీటిలో ఎలా చెప్పారో నువ్వు అలా కర్మ చెయ్యి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు కర్మ చేయకూడదు. ఎందుకని, నువ్వు చేసేటటువంటి కర్మ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను,
మళ్ళీ మళ్ళీ రాబోయేటటువంటి జన్మ పరంపరల నుంచి విడుదల చేసేదవ్వాలి, కానీ ఇంకా ఇంకా బంధించేది కాకూడదు. ఇష్టం వచ్చినట్టు కర్మ చేశాననుకోండి, అది బంధిస్తుంది. అది శాస్త్రవిహితమైన కర్మ చేశాననుకోండి, విడుదల చేస్తుంది. నేను తరచుగా అంటూ ఉంటాను, నేను తాడు పట్టుకొచ్చి ఇలా అన్నాననుకోండి కట్టేశాను, ఇలా అన్నాననుకోండి విప్పేశాను. చెయ్యి ఎటు తిప్పుతున్నాను అన్నదాన్ని బట్టి కడుతున్నానా విప్పుతున్నానా అన్నది ఆధారపడుతుంది. శాస్త్రవిహితమైన కర్మ చిత్తశుద్ధికి హేతు అవుతుంది. అలా స్నానం చేయడం, అలా నిద్ర లేవడం, అలా భక్తితో ఉండడం, అలా పూజ చేయడం, అలా అర్థార్జన చేయడం, అలా కామం అనుభవించడం, అలా వైరాగ్యాన్ని పొందడం, ఇవన్నీ కూడా దేనికి కారణమవుతాయి అంటే మోక్షమునకు కారణమవుతాయి, భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడానికి కారణములవుతాయి. అలా కాలేదనుకోండి అవి మరింత బంధనములోకి తీసుకెడతాయి. నా ఇష్టం వచ్చినట్టు అని నేను ఒక మాట అన్నాననుకోండి, నా ఇష్టం వచ్చినట్టు అని అనగానే అప్పుడు పాపము పుణ్యము అన్న వివక్ష పోయింది. నేను ఇంతకన్నా విడదీసి చెప్పక్కర్లేదు, మీకు అర్థమై ఉంటుంది. నేను శాస్త్రము చేత నిర్దేశింపబడినటువంటి రీతిలో ధనాన్ని ఆర్జన చేస్తాను. ఇప్పుడు నా కర్మ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంది. నాకు ఎంత శాస్త్ర ప్రకారంగా చేసినటువంటి కర్మ వల్ల వచ్చిందో దానివల్ల నేను పరమ సంతోషంతో ఉంటాను. అది నాకు ఈశ్వరుడిచ్చింది కాబట్టి నా అభ్యున్నతి హేతు తల్లి పాలిటువంటి ఓ ఈశ్వరానుగ్రహంతో వచ్చినది అటువంటిది. నా కర్మ చేత నేను శాస్త్రబద్ధమైన కర్మ చేయడం వల్ల నాకు ఎంత సంప్రాప్తమైందో అదే నా తృప్తికి హేతు. ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు శంకరాచార్యుల వారు. ఇదే వారి జీవిత పర్యంతము వారి సిద్ధాంతంగా వారి ప్రచారంలో అంతర్లీనంగా వెళ్ళింది. ఇదే నా ఇష్టం వచ్చినట్టు అని నేను మాట వాడాననుకోండి, ఇప్పుడు నేను శాస్త్రీయమైన కర్మ చేసి నేను ఏది చెయ్యాలని శాస్త్రం విధించిందో అది చేసి సంపాదించాలనేమి ఉండదు. సంపాదించడం కోసం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, దొంగతనం చేసి తెస్తాను, పక్కింట్లోంచి తెస్తాను, బలహీనుండి కొట్టి చేస్తాను. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు అని ఒక మాట అంటే కర్మ విడుదల ఎందుకు చేస్తుంది? చెయ్యదు, బంధన హేతు అవుతుంది. అది శాస్త్రంతో ముడిపడిపోతే విడుదల హేతు అయిపోతుంది. అందుకే సమస్త జీవకోటిని మళ్ళీ భగవంతుడి వైపుకి తిప్పినటువంటి వారు, కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేసిన వారు, వేదంతో ముడివీసిన వారు శంకర భగవత్పాదులు. అందుకని స్మృతి రెండవది, మూడవది పురాణం. శృతి స్మృతి పురాణం కదూ. పురాణం అంటే ధర్మం. పురాణం ఎందుకు చెప్తారు, పురాణం ఎందుకు వింటారు, పురాణం ఎందుకు చదువుతారు, పురాణం ఎందుకు ఇంట్లో పెట్టుకుని నమస్కారం చేస్తారు అంటే ధర్మాన్ని మనసులో సువ్యవస్థితం చేసుకోవడం కోసం. కర్మ చెయ్యడం వేరు, ధార్మికమైన కర్మ చెయ్యడం వేరు. ధర్మము అన్న మాట చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను చేసినది అంతా ధర్మమే అన్నట్లు కనపడుతుంది పైకి, కానీ మీరు శాస్త్రం అన్న కళ్ళజోడు పెట్టుకు చూస్తే మీరు చేస్తున్నటువంటి కర్మ శాస్త్రీయమే అన్నట్లు కనపడినా యథార్థమనకు అది శాస్త్రీయము కాకుండా పోతుంది. అప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టిన కర్మ అవుతుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ద్రోణాచార్యుల వారు బ్రాహ్మణుడు, కుచేలుడు బ్రాహ్మణుడు, ఇద్దరూ బ్రాహ్మణులే. ఇద్దరికి కృష్ణ భగవానుడితోటే స్పర్శ ఉంది. ఇద్దరూ కృష్ణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే. కుచేలుడు కృష్ణానుగ్రహాన్నే పొందాడు, ద్రోణాచార్యుల వారు కృష్ణానుగ్రహాన్నే పొందారు. ద్రోణాచార్యుల వారు పాండవులకు గురువు, ఏ సామాన్యమైన వాడు కాదు, పేరు చివర ఆచార్య అన్న బిరుదునామ ఉన్నవాడు. అటువంటి ద్రోణుడు ఒక బ్రాహ్మణుడిగా బ్రతకవలసినటువంటి స్థితి ఏర్పడినప్పుడు చాలా కష్టపడి జీవితంలో ఆయన విద్యాభ్యాసం చేసి పైకొచ్చి బ్రతికాడు. ఒకానొక సందర్భంలో ఏమైందంటే పాండవులందరికీ పాఠాలు చెప్పాడు. పాఠాలు చెప్పి అర్జునుడు వచ్చి గురుదక్షిణ ఏం కావాలని అడిగాడు. అడిగితే మీరందరూ నా దగ్గర చదువుకున్నారు దుర్యోధనాదులతో కలిపి. పాండవులు అన్న మాట నిజానికి కౌరవులు అన్న మాట నిజానికి ఒక్క దుర్యోధనాదులకే కాదు, కురువంశ సంభవులు కాబట్టి పాండవులకు కౌరవులకు కూడా అన్వయం అవుతుంది.
అటు దుర్యోధనాదులు ఇటు పాండవులు వచ్చి నమస్కారం చేసి మీరు మాకు విలువిద్య నేర్పారు కదా, ఏం కావాలని అడిగారు. అయితే ఆయన అన్నాడు, ద్రుపదుండి పట్టి బంధించి తెచ్చి నా కాళ్ళ మీద పడగండి, అదే నాకు గురుదక్షిణ అన్నాడు. అక్కడ పోయింది బ్రాహ్మణ్యం ద్రోణుడిది. ఎందువల్ల, అంత గొప్పవాడైనా, అంత శాస్త్రం చదువుకున్నా, అంత పరశురాముడి దగ్గర విలువిద్య అభ్యాసం చేసినా, అన్ని వేదాలు చదువుకున్నవాడైనా, పాండవులకు గురువైనా, ధర్మరాజు చేత నమస్కరింపబడిన, ప్రతిరోజు కృష్ణ దర్శనాన్ని సాకారంగా పొందిన, పెద్ద తప్పొకటి చేసేసాడు. ఎక్కడ చేశాడు అంటే, ఎప్పుడో చిన్నతనంలో ఇద్దరు ఒక గురువుగారి దగ్గర చదువుకున్నారు, ద్రుపదుడు ద్రోణుడు. చదువుకున్నప్పుడు సహజంగా ఇద్దరు సహ విద్యార్థులు కనుక ఒరే ఒరే అని పిలుచుకునేవారు. ఒకప్పుడు దరిద్రం వచ్చింది ద్రోణాచార్యుల వారికి, పిల్లవాడికి పట్టడానికి పాలు కూడా లేవు. ద్రుపదుడు నాతో కలిసి చదువుకున్న స్నేహితుడు, ఇప్పుడు రాజు అయ్యాడు, వెళ్ళి ఆయన అడిగి ఆవులు తీసుకొస్తాను, సంపద తీసుకొస్తానని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణుణ్ణి చూసి ద్రుపదుడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన ఇంత దరిద్ర బ్రాహ్మణుడు నా స్నేహితుడిని చెప్పవలసిన అవసరం ఏమిటని విన్నకున్నాడు. నేను ద్రోణుణ్ణి, నీకు జ్ఞాపకం లేదా అని ఒరేయ్ అని ఏకవచన సంబోధన చేస్తూ సంతోషంగా దగ్గరగా వెళ్ళాడు ద్రోణుడు. ఆగ్రహించి అహంకారము ఆ రాచ పదవటువంటిది. ఈ ద్రోణుణ్ణి దూరంగా నిట్టి అవతల పారేయండి, వీడెవడు నాకు స్నేహితుడు ఏమిటి, నాతో చదువుకోవడం ఏమిటి, నాకు జ్ఞాపకం లేడు అవతల బమ్మన్నాడు ద్రుపదుడు. ద్రోణాచార్యుల వారిని నిండు సభలోంచి తోసేశారు బయటికి, పడిపోయాడు. తిరిగి వచ్చాడు. బ్రాహ్మణుడు అవమానమును గుండెలో పెట్టుకుని అగ్నిని రగల్చినట్లు రగల్చి ప్రతీకార ధోరణి పొందకూడదు. బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటిది క్షమ, ఓర్పుతో ఉండాలి. బ్రాహ్మణుడికి క్షమ లేదనుకోండి ఈ భూమి నిలబడదు. వాడి అనుష్ఠాన బలం శాపాలుగా పనికొచ్చింది అనుకోండి, ఎవరు నిలబడతారు? ఇంకా ఓర్పుకి పనికి రావాలి. కానీ ద్రోణుడు ఓర్పు పట్టలేదు, పట్టకుండా దాన్ని పెట్టుకున్నాడు గుండెలో. ఎంత జాగ్రత్తగా పెట్టుకోగలిగాడంటే, ఎన్నడూ బయటపడకుండా లోపల పెట్టుకున్నాడు. లోపల పెట్టుకుని భార్య కృపితో కూడా చెప్పకుండా చాలా కాలం కౌరవులందరికీ కూడా విలువిద్య నేర్పి, వాళ్ళకి బాగా విలువిద్య వచ్చిన తరువాత వచ్చి కాళ్ళ మీద పడితే ద్రుపదుణ్ణి బంధించి తీసుకురండి అన్నాడు. మిగిలిన వాళ్ళు బంధించలేకపోయారు. ఒక్క అర్జునుడు మాత్రం ద్రుపదుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి పాదాల మీద పారేశాడు. అప్పుడు కడుపు మంట చల్లారింది. అమ్మో, ఎన్ని గేలి వాక్యాలు మాట్లాడాడు ద్రోణుడు. ఇప్పుడు ఈ పగ ద్రుపదుడి కడుపులోకి వెళ్ళింది. నన్ను పట్టి బంధించిన సాటివీరుడు, క్షత్రియుడు, చెల్లింది అర్జునుడికి, బ్రాహ్మణుడు, 10 మందికి విలువిద్య చెప్పవలసిన వాడు, క్షమాబుద్ధితో ఉండవలసిన వాడు, నన్ను బంధీకృతుణ్ణి చేయించి తీసుకొచ్చి కాళ్ళ మీద పడయించుకున్నాడు. ఆ ద్రోణుణ్ణి చంపే కొడుకు నాకు కావాలని ద్రుపదుడు యజ్ఞం చేశాడు. అందులోంచి దృష్టజ్యుమ్నుడు వచ్చాడు. అర్జునుడికి భార్య కాగలిగిన ఆడపిల్ల కావాలన్నాడు. ద్రౌపదీదేవి వచ్చింది అందులోంచి. అక్కడతో ఊరుకున్నాడా ద్రోణాచార్యుల వారు? విలువిద్య పాండవులకు అంత గొప్పగా నేర్పాడు, అంతగా మంత్రములయందు సిద్ధి పొందినవాడు. కానీ స్వయంగా యుద్ధానికి వెళ్ళాడు. బ్రాహ్మణుడే ధనస్సు పట్టుకుని, బ్రాహ్మణుడే బాణాలు పట్టుకుని, బ్రాహ్మణుడే చంపేయడం మొదలు పెడితే క్షత్రియుల ధర్మం ఏమైనట్టప్పుడు? ఇందుకు చంపేశాడు కృష్ణుడు. అది ఎలా చంపేశాడు? మానసికంగా చంపేసి శారీరకంగా చంపేశాడు. అశ్వత్థామహతః పాంచజన్యం పూరించాడు కుంజరః అని అన్నాడు. కుంజరః పాంచజన్యం మ్రోతలు వినపడలేదు. అశ్వత్థామహతః ఒకటే వినపడింది. ద్రోణుడు చచ్చిపోలేదు, చచ్చి చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయాడన్న మాట ద్రోణుడు వినలేడు. కొడుకు చచ్చిపోయాడన్న మాట వినగానే భీముడు చెప్తే నమ్మల, ధర్మరాజు వంక చూశాడు. అశ్వత్థామహతః కుంజరః పాంచజన్యం శబ్దంలో వినపడలా ధనస్సు వదిలి కింద పడిపోయాడు రథంలో. అంతే, దుష్టజ్యుమ్నుడు ఒక్క దూకు దూకి కుత్తు కథ నరికేశాడు. కృష్ణుడు ఎందుకు మరి కావాలని చంపించేసినట్టు ద్రోణుణ్ణి? ధర్మం తప్పాడు. పాండవులకు పాఠం చెప్పడం తప్పు కాదు, విలువిద్య తెలిసి ఉండడం తప్పు కాదు, తానే ధనస్సు పట్టుకుని యుద్ధానికి వెళ్ళడం తప్పు. బ్రాహ్మణుడికి హింస చేసే అధికారం లేదు, తాను ధనస్సు పట్టుకుని వెళ్ళి యుద్ధం చేయకూడదు, చంపేశాడు. ధర్మం అన్న మాట అంత సూక్ష్మంగా ఉంటుంది. అందుకే చతుర్విధ పురుషార్థ సమన్వయంగా భారతాన్ని ఇచ్చాడు వ్యాస భగవానుడు. అర్ధకామములను ధర్మంతో ముడేయడం అంటే ఏమిటో జాగ్రత్తగా తెలుసుకోసమా,
పైకి కనపడిన కనపడడం కాదు, నేను ఇవన్నీ నేర్చుకున్నానండి, అది నేర్చుకున్నానండి, ఇది నేర్చుకున్నానండి, నాకు వచ్చండి, అందుకే నేను అస్త్రప్రయోగం చేస్తానండి అంటే కుదరదు. క్షత్రియుడికి నేర్పి ధర్మ సంస్థాపన చేయించాలి. తానే ధనస్సు పట్టుకుని బ్రాహ్మణుడు ఎడితే పరమప్రమాదం, తన ధర్మం పోయింది. రెండు మార్లు ద్రోణాచార్యుల వారు ధర్మం తప్పేశారు. ఒకసారి ఊరుకున్నాడు, ఎందుకనంటే ద్రుపదుడే పగబట్టాడు. రెండవసారి కృష్ణ భగవానుడు ఊరుకోలేదు. ఎందుకని అంటే ఏ గురువు తండ్రి లాంటి వాడో, ఏ గురువు మంత్రసిద్ధులున్నవాడో, ఏ గురువు వినివిద్య బోధించాడో ఆ గురువు బ్రాహ్మణుడై ఉండి ధనస్సు పట్టాడు. ధనస్సు పట్టి యుద్ధానికి నిలబడ్డాడు ఎవరి పనుపున? దుర్యోధనుడి పనుపున. మరి అధర్మం అని తెలీదా? దానికి ఇంకొక కారణం ఏదో చెప్పొచ్చాడు యుద్ధానికి. ఇప్పుడు ఇక ఉండడానికి వీల్లేదా శరీరం, అందుకే పడగొట్టించేశాడు. భగవానుడు ధర్మపక్షపాతి, ఆయనకి ద్రోణుడు భీష్ముడు అర్జునుడు కాదు, ధర్మం కావాలి. అందుకే భగవంతుడు నీ వైపు ఒరగాలంటే ధర్మం ఒక్కటే ఆధారం. ఆ ధర్మము లేని నాడు ఈశ్వరుడు ఒరగడు. అందుకే ఆ ధర్మం బాగా నాటుకోవాలి అంటే పురాణ జ్ఞానం ఉండాలి. పౌరాణిక జ్ఞానం ఉందనుకోండి, పురాణంలో ఎందుకు అది ఎలా వచ్చింది అని దాని గురించి బాగా విచారణ చేయడం వచ్చిందనుకోండి, అసలు కర్మ చేయడం కాదు, ఆ కర్మ ధార్మికంగా ఉందా లేదా అన్నది ప్రధానమవుతుంది. నేను బ్రాహ్మణుండండి విధి విద్య నేర్చుకున్నానండి, నేను బ్రాహ్మణుండండి విధి విద్య చెప్పానండి, నీ కడుపులో కక్ష పెట్టుకు చెప్పకు, నీ కడుపులో కక్షలు ఉంచుకోకు, నువ్వు బ్రాహ్మణుడివి, ప్రసన్న హృదయంతో ఉండు. నీకు బాధ కలిగిందా, నీ కడుపులో పెట్టుకోవద్దు, ఈశ్వరుడికి చెప్పేసి, ఆయన చూసుకుంటాడు నిన్ను బాధ పెట్టిన వాడిని. అంతకన్నా ఇంకా పెద్దాస్త్రం లోకంలో లేదు. నిన్ను నిష్కారణంగా ఎవడో బాధ పెట్టాడు, ఈశ్వరుడికి చెప్పు. నీ ఇంట్లో పూజామందిరం ఉందిగా, ఉన్నాడుగా సర్వేశ్వరుడు. ఈశ్వర, నాకు తెలిసి నేను దోషం చేయలేదు, కానీ నా మనసు చాలా కుందింది, ఎంత బాధపడ్డానో, ఇంత మాట అన్నాడు ఈశ్వర, చాలా బాధపడ్డాను, విడిచిపెడతాడు అనుకుంటున్నారా? ముప్పు తీప్పలు పెట్టేస్తాడు. మహాస్వామి ఒక దృష్టాంతం చెప్తుండేవారు, ఒక బ్రాహ్మణుడు వృద్ధుడై పళ్ళూడిపోయి రుద్రాధ్యాయం సరిగ్గా చదవలేదని ఆ వ్యక్తికి మళ్ళీ చక్ర పొంగలి పెట్టమంటే పెట్టకుండా దక్షిణ కూడా సరిగ్గా ఇవ్వాల. ఒక ధనవంతుడు ప్రసాదం పట్టుకుని మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళాడు కంచి. అయ్యా, మీకు మధ్యార్జునం నుంచి ప్రసాదం తెచ్చానన్నాడు. ఆయన మధ్యార్జునం ప్రసాదం అంటే వెంటనే చేయి పడతారు, స్వామి అటువంటిది చేయిపట్ల. కళ్ళు మూసుకొని ఎందుకు చేశావు పూజ అని అడిగారు. వర్షాల కోసం అన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని వర్షాలు లోకం కోసమా, నీ పొలంలో వర్షం పడడం కోసమా, దేనికి చేసావు అని అడిగారు. ఆయన దగ్గర అబద్ధం కుదరదుగా, నా పొలంలో వర్షం పడాలని చేశాను. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకొని, నువ్వు ఫలానా శాస్త్రి గారిని పిలిచావా రుద్రం చదవడానికి, ఆయనకి తెలియనిదే ఉంటుంది, త్రికాల వీధి పిలిచాను. ఆయన పళ్ళు ఊడిపోయి సరిగా రుద్రం చదవలేకపోయారని ఆయన్ని చిన్నబుచ్చావా? చిన్నబుచ్చాను. అందరికన్నా దక్షిణ తక్కువ ఇచ్చావా? ఇచ్చాను. ఆయన పాయసాన్న మళ్ళీ వడ్డించమని అడిగితే వడ్డించకుండా వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను. ప్రసాదం పుచ్చుకోలేదు. నీ పాపం నిన్ను కట్టి కుడుపుతుంది, ఎందుకో తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా అని అడిగారు. ఏం చేశాడని అడిగాడు. ఆయన వెళ్ళి మధ్యార్జునంలో శివలింగానికి చెప్పాడు, శివుడికి చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు నీ పని శివుడు చూస్తాడు. అది బ్రాహ్మణుడి యొక్క జీవితం అంటే. ఎవరికి చెప్పాలి? ఈశ్వరుడికి చెప్పాలి. ఈశ్వరుడు చూస్తాడు. వాడికి బుద్ధి వచ్చేట్టు ఆయన చేస్తాడు, కొడతాడో తిడతాడో ఏం చేస్తాడో, నీకు అనవసరం, నీకెందుకు? వెంటనే ఇతను భయపడి అన్నాడు, నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తే నన్ను రక్షిస్తాడా ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు అని అడిగారు. ఏమో నాకేం తెలుసు, వెళ్ళు అన్నాడు. ఈ పూట నేను భిక్ష చెయ్యను, ఒక బ్రాహ్మణుడికి అవమానం జరిగింది, నాకు భిక్ష అక్కర్లేదని ఆ రోజు భోజనం చేయలే. మహానుభావుడు మహాస్వామి అంటే అటువంటి ధర్మమూర్తి. ఈయన పరుగు పరుగున ఊరెళ్ళాడు ఆ బ్రాహ్మణుడిని చూద్దామని. ఆ వీధి మొదట్లోకి వెళ్ళి, అయ్యా బలానా శాస్త్రి గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. అదిగో వీధి చివర ఇల్లేనండి, జనం నిలబడి ఉన్నారు కదా ఆ ఇల్లే అన్నాడు. ఏమి, ఎందుకండి అంతమంది జనం నించున్నారు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఎవడో బుద్ధిహీనుడు ఆయన రుద్రాధ్యాయం పారాయణికి పిలిచి అవమానించేటండి, ఆయన తిన్నగా వెళ్ళి శివలింగం దగ్గర చెప్పి మధ్యార్జున స్వామికి బెంగ పెట్టుకుని ఇంటికి వచ్చి ఇంత అవమానం పొందానని బాధపడుతూ తెల్లవారుజామున శరీరం వదిలిపెట్టేశారండి అన్నాడు. ఆయన క్షమార్పణ పొందలేకపోయాడు. ఆ బ్రాహ్మణుడు క్షమించేసి ఉంటే ఏమయ్యేదో. అందుకే బ్రాహ్మణుడి కోపం తాటాకు మంట అంటారు. వెళ్ళి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటూ ఊరుకుంటాడు, కానీ పట్టుకునే అవకాశం లేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంత ఐశ్వర్యము మధ్యపతనం అయిపోయి కాశీలో వంటలు చేసుకోబోతూ చచ్చిపోయాడు ఆయన. యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఇది. కాబట్టి
ద్రోణుడు కడుపులో పెట్టుకోకుండా కక్ష తాను పెట్టుకొని తాను సాధించడానికి ఉపకరణాలుగా శిష్యుల్ని వాడుకోకుండా తాను పరమేశ్వరుడికి చెప్పి వదిలిపెట్టేసి మరిచిపోయి ఉండుంటే ఏమో ఏమయ్యేదో భారతం. కానీ ఒక బ్రాహ్మణుడు గాడి తెప్పి కడుపులో కక్ష పెట్టుకుని పాండవులకు విద్య చెప్పి పంపాడే అది కట్టి కుడిపింది, తానే యుద్ధానికి వచ్చాడే అది కట్టి కుడిపేసింది. కాబట్టి నువ్వు పైకి బ్రాహ్మణ్య జీవితంతో ఉన్నట్లు కనపడడం ధర్మం కాదు, నిజంగా ధార్మికమైనటువంటి కర్మతో ఉన్నావా? అంటే కర్మని ధర్మంతో ముడేయాలంటే అంత జాగ్రత్తగా తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే పౌరాణికమైన జ్ఞానం ఉండాలి. ఈ ధర్మాన్ని లోకానికి అందించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. ఏమంటే మరి మేము అందుకోలేకపోయాము, పర్వాలేదు శంకరుల పాదాలు పట్టుకు అందుతుంది. నమామి భగవత్పాద, ఇప్పుడు నమస్కారం చేయి శంకరుల పాదాలకు చాలు, నీకు ఆయన ధర్మం అందిస్తారు. నువ్వు ఎప్పుడు ధర్మం నుంచి పక్కకి ఒరిగినా ఆయన ఒడిసి పట్టుకుని మళ్ళీ నిలబడతారు ధర్మమునందు. అది శంకరుల యొక్క ప్రజ్ఞ. కాబట్టి అటువంటి ధర్మాన్ని అందించినటువంటి మహాపురుషులు. అదే కుచేలుడైతే, కుచేలుడు కూడా కృష్ణానుగ్రహాన్ని పొందినవాడే. ఎలా? పరమదరిద్రుడు. పరమదరిద్రుడైనటువంటి కుచేలుడు ఎన్నడూ కూడా నేను దరిద్రంతో బాధపడుతున్నానని అనుకోలేదు. తనకు తాను అబ్బినట్టి అన్నారు పోతనగారు. ఒక్క రూపాయి తనకి తానుగా దొరికినది ఉంటే తను ధర్మం తప్పకుండా ఇతరులను బాధ పెట్టి యాచించకుండా ఎవరో తనకి ఇచ్చిన ఒక్క రూపాయి ఉంటే కాసు పదివేల నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి అదే పదివేలు అనుకుని ఎంతో సంతోషంతో అది పెట్టి పిండి కొనుక్కొచ్చి నీళ్లలో కలిపి పిల్లలకు పట్టి బతికాడు. తప్ప నాకు ఈశ్వరుడిది ఇవ్వలేదని ఏడవలేదు. ఏ పుక్కిట పురాణాలు అర్థం లేని కథలు చెప్తూ ఉంటారు. ఆయన ఏదో కృష్ణుడితో కలిసి చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు అటుకులు తినేశాడు, కృష్ణుడు అడిగితే చెప్పలేదని. అలా ఎక్కడా లేదు వ్యాసకృతమైనటువంటి పురాణాల్లో. మరి ఎవడు సృష్టించాడో అర్థం కాదు ఇలాంటివన్నీ. దానివల్ల ఏమవుతుందంటే అసలు ధర్మం పోతుంది లోకంలో. కుచేలుడు అటువంటి వాడు కాడు. కుచేలుడు గురించి పోతనగారు వేసిన మాట ఏమిటంటే బ్రహ్మజ్ఞాని అన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కుచేలుడు, అంతటి మహానుభావుడు. ఎంత పతాక స్థాయిలో మాట్లాడాలో కుచేలుడు గురించి అంత పతాక స్థాయిలో మాట్లాడిన వారు. కుచేలము అంటే చేలం అంటే వస్త్రము, కు అంటే చిరిగిపోయినది. పైకి చింకి వస్త్రములు కట్టుకుంటాడు కానీ నాకు బట్ట చిరిగిపోయిందని ఆయనకి స్పృహ ఉండదు, సంతోషపడిపోతూ ఉంటాడు. చేలం అంటే శరీరము, ఈ శరీరముతో సంబంధం ఉండదు, ఇది సృష్టించిపోతున్న లోపల ఆత్మతో మోదిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. ఆ వర్గంలోకి వెళ్ళేటటువంటి వాడు కుచేలుడు. అటువంటి వాణ్ణి భార్య పిలిచింది. ఏమయ్యా, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడా పత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునంతలపన్నంతన వచ్చి అక్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికెడడే సంపద్ విశేషోన్నతులు అంది. అసలు కలలో కూడా భగవంతుడి యొక్క పేరు తెలుసుకోనటువంటి వాడికి విపరీతమైనటువంటి కష్టం వచ్చినప్పుడు త్రికరణ శుద్ధిగా ఒక్కసారి ఆయన పాదములు తలుచుకుంటే పరిగెత్తుకొచ్చి తనని తాను ఇచ్చేస్తాడు. అలాంటి వాడు భక్తితో ఉన్న నీకివ్వడయ్యా, నీ దరిద్రం పోగొట్టడు, వెళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యాచించండి. నా ప్రాణసకుడు కృష్ణ దర్శనం నాకు ఇష్టమే, అది ధర్మం. కానీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి. కానుక ఏమైనా కొంపోవ కలదే మనకు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. ఇన్ని అటుకులు తీసి చిరిగిపోయిన ఉత్తరీయంలో మూట కట్టి ఇచ్చింది. ఆ అటుకులు కుచేలుడు కృష్ణుడికి పెట్టలేదు. అసలు పెట్టనిస్తే కదా కృష్ణుడు, తీసుకొచ్చాడు కూర్చోబెట్టాడు. మలగజంబు వడల నెల్ల నలది అన్నారు పోతనగారు. చందనం తీసుకొచ్చాడు, ఒళ్ళంతా రాసేశాడు, విసిరికర్ర పెట్టాడు, విసిరాడు, బంగారు పాత్ర తెచ్చాడు, రుక్మిణీదేవిని నీళ్లు పోయమన్నాడు, కాళ్ళు కడిగేశాడు, తనకు చల్లేసుకున్నాడు, రుక్మిణీదేవికి చల్లేశాడు, పరివారానికి అంతటికి చల్లేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, అగరుధూపం వేశాడు, కమ్మటి భోజనం పెట్టాడు, ఎన్నాళ్ళకు వచ్చావో కుశేల అన్నాడు, దగ్గరికి తాగేసుకున్నాడు, కౌగులించేసుకున్నాడు, ఒళ్ళంతా తడివేశాడు. మన గురువుగారు సందీపని మహర్షి గుర్తున్నారో, నీకు తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతురతల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు. మహానుభావుడయ్యా మన గురువు, జ్ఞాపకం ఉన్నారా సందీపని మహర్షి? అడగడం మర్చిపోయానో, నీకు పెళ్ళయిందా? అవకపోవడం ఏమిటి? వేద పాఠన లబ్ధచారు వంశమునందు భవించిన సుశీల నీదు భార్య ఎగుట నీ నిరుంగుదు.
వేద పాఠనం చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సుశీల నీ భార్య పేరుకు తగిన ఇల్లాలు. ఎంత దరిద్రం వచ్చినా భర్తని నారాయణమూర్తి అని గౌరవించింది. నీకు పిల్లలతో భార్యతో సంసారంతో సంబంధం లేదో, నీలో నువ్వు మురిసిపోతుంటావు, కోట్లలో ఒక్కడుంటాడు కుచేలా, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు, నీదెంత భక్తో నాకు తెలుసు, నేను ఎందుకు కర్మ చేస్తానో నీకు తెలుసు అన్నాడు. ఎందుకు నువ్వు కర్మ చేస్తా, కర్మ కృష్ణుడు ఎందుకు కర్మ చేయడం అంటే, అంత పెద్ద ఆయన, ఆయన ఏం చేయలేదు, మేమెందుకు చేయాలంటుంది లోకమని ఆయన కూడా సంధ్యావందనం చేశాడు, ఆయన కూడా కర్మ చేశాడు. కాబట్టి నేను ఎందుకు కర్మ చేస్తానో నీకు తెలుసు, నీ గుండెలో ఏముందో నాకు తెలుసు అన్నాడు. కౌగిలించుకున్నాడు, ఆ స్నేహితుడి దగ్గరికి తినేరావు, ఏదో తెచ్చుంటావులే అని వెతికి వెతికి ఆ అటుకుల మూట విప్పుతుంటే సిగ్గుపడిపోయాడు ఇంతటి లక్ష్మీనాథుడు. ఈ దిక్కుమాలిన అటుకులేమిటి, ఇప్పుడు తింటారా ఏమిటి అనుకున్నాడు. గబగబా తీసుకుని మురహరుడు పిడికెటటుకుల ఇలా తీసుకుని ఆ అటుకులు చేతిలో పోసుకొని పరమ సంతోషంతో నోట్లో వేసుకుని పరపర పరపర నవిలేసి, ఏది ఇంకొక పిడికిడి పోసుకుంటానని ఇలా పోసుకొని తినబోతున్నాడు. రుక్మిణీదేవి వచ్చి చేయబట్టుకుంది, ఏమయ్యో ఒక్క పిడికెడు తింటే నువ్వేమిచ్చావో నీకు తెలుసు నాకు తెలుసు, ఇంకొక పిడికెడు తింటే నన్ను కూడా ఇచ్చేస్తావు, ఇక తినకండి. కుచేలుడు అడగలేదు నాకు దిమ్మని. భాగవతంలో ఎక్కడా కుచేలుడు తన దరిద్రం చెప్పలేదు, తనకు ఒక రూపాయి కాసిమ్మని అడగలేదు. వెళ్ళిపోతూ అనుకున్నాడు, అంత ఉన్నవాడు నాకేమి ఇవ్వలేదే, ఇవ్వాలి కదా దరిద్రుణ్ణి చూసినప్పుడు, మరి ఏమి ఇవ్వలేదు అని వెంటనే ఆనందంతో చిందేశాడు. అవునులే, నాకు డబ్బిస్తే అనవసరపు వ్యామోహంలో పడి ఆయన పాదాలు వదిలేస్తానని ఇవ్వకుండా నన్ను కాపాడాడు కృష్ణ, నన్ను ధన్యుణ్ణి చేశావని గెంతులేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇచ్చానని కృష్ణుడు చెప్పలేదు, ఇవ్వమని కుచేలుడు అడగలేదు. కానీ తన ఇంటికి వెళ్ళేటప్పటికి తన పూరిపాక స్థానంలో పెద్ద హర్మ్యం కనబడింది. నిలబడి ఏ మహానుభావుడు నిలయమొక్కో అన్నాడు. ఏ మహానుభావుడు ఉంటాడో, అబ్బో ఇందులోంచి బయటికి వస్తున్నటువంటి దాసదాసీమణులే ఇన్ని ఆభరణాలు పెట్టుకున్నారంటే యజమానులు యజమానురాలు ఎంత గొప్పవాళ్ళో అనుకున్నాడు. ఇంతలో ఒక ఆవిడొచ్చి గభాలన కాళ్ళు పట్టుకుని రాధా నమస్కారం అంది. తప్ప మాలా అనకూడదు, మీరెవరన్నాడు. నేనేనండి అంది. ఒంటి నిండా బంగారు ఆభరణాలే, సరిగంచు పట్టుచీర కట్టుకుని. ఎక్కడవివి అన్నాడు. ఏ సమయంలో కృష్ణుడి పిడికెటటుకులు నోట్లో పోసుకున్నాడో ఆ సమయంలోనే ఇక్కడ ఐశ్వర్యం వచ్చింది. కుచేలుణ్ణి కృష్ణుడు రక్షించాడు. ఎందుకని, ఐశ్వర్యము ఉన్నా కూడా భక్తి పాడవకుండా వరమిచ్చి తనలో కలుపుకున్నాడు. ఇప్పటికి బేంటి ద్వారకాన్ని మనం వెళ్ళి దర్శనం చేయట్లా. అటువంటి స్థితిలో కుచేలుడు రక్షింపబడడానికి కారణం బ్రాహ్మణుడిగా బ్రాహ్మణ ధర్మాన్ని మాత్రమే అనుష్ఠించాడు. ఎక్కడ ఇన్ని తనకి తెలిసిన్న దరిద్రము నన్ను బాధ పెడుతోందన్న మాట కూడా ఆయనకి లేదు. ఇవ్వడమే ఆ చేతికి తెలుసు, తనకేముందో అది ఇవ్వడం, వచ్చిన దాంతో తృప్తిగా బతకడం, నాకు ఇది లేదని ఏడవడం కుచేలుడికి చేత కాదు. ఆయన ధర్మం ఏదుందో ఆ ధార్మిక జీవనాన్ని పట్టుకున్నాడు కృష్ణుడు. పట్టుకుని ఐశ్వర్యం ఇచ్చాడు. ఐశ్వర్యము అనుభవిస్తున్నప్పుడు భక్తి యందు వైక్లభ్యము రాకుండా కాపాడాడు. అంచెమునందు తనతో కలిసిపోయేటటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు. కాబట్టి కర్మ చెయ్యడం కాదు, కర్మ ధర్మంతో ముడిపడుతోందా లేదా చేస్తున్న పని, ఇది తెలిసి ఉండాలి. పైకి చాలా చక్కగా ఉన్నట్లు కనపడింది అనుకోండి, ద్రోణాచార్యులు వారు ఎంత విలు విద్య తెలుసు అండి, మహానుభావుడు ఆయనే యుద్ధానికి వస్తే చెండేశాడు కదండి, ఆయన ఉంటే అర్జునుడు ఎక్కడ నిలబడతాడండి. ధర్మం కాదు అది, అలా నిలబడకూడదు, అలా నిలబడితే ఇంకా కృష్ణుడు ఎందుకు, అందుకే తీసేశాడు వాళ్ళందరినీ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ధర్మమును నమ్ముకున్నవాడున్నాడో వాడు ఒకవేళ అటు ఇటు పొరపాటు పడుతున్నాడు అనుకోండి, భగవానుడు గభాలన భుజాలు పట్టుకుని వాడు పతనమైపోకుండా వాడిని కాపాడతాడు. ఏదో అడ్డు పెడతాడంతే, అడ్డు పెట్టి కాపాడతాడు. మహాత్మా గాంధీ గారి జీవితం సర్వనాశనం అయిపోవలసింది. ఒకనకొకప్పుడు ఒక స్వేచ్ఛా విహరిణి అయినటువంటి స్త్రీని చూసి ఆమె ఎంత తమకాన్ని పొందారు. ఇంకొక 10 నిమిషాలుంటే అమ్మకిచ్చిన మాట తప్పి ఆయన పరమ భయంకరమైన తప్పు చేసేస్తాడు. ఇంకొక 10 నిమిషాల్లో ఆ దోషం జరిగిపోతుందనగా అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చింది, నువ్వు పెళ్లి చేసే వరకు పరకాంత జోలికి నేను వెళ్ళను, భార్యతో తప్ప కామము ఇతర స్త్రీలతో అనుభవించనని చేసిన ప్రతిజ్ఞ అంతే. చర్రను తిరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇవాళ మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ఇంటింటికి తండ్రి, ఆయన తండ్రి జాతికి. ఆయనని అగౌరవపరచడం మన తండ్రిని అగౌరవపరచడం లాంటివి. కాబట్టి
అంతటి మహాత్ముడు అయ్యాడు అంటే ఒకనాడు ధర్మమునందు వైక్లభ్యం వస్తుంటే ఎవరు ఆయన్ని దిద్దారంటే పరమేశ్వరుడు దిద్దారని చెప్పాలి అప్పుడు. కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది అంటే ధర్మపక్షపాతి అయితే ఆ ధర్మము నన్ను రక్షిస్తుందన్న విశ్వాసము నీకు ఉండాలి. ధర్మము రక్షిస్తుందన్న విశ్వాసం ఎందుకు కలుగుతుంది? సర్గస్య అనుసర్గస్య వంశో మన్వంతరాణిచ పురాణ పంచలక్షం పంచలక్షణాలతో పురాణం ప్రకాశిస్తోంది. సర్గ ప్రతిసర్గ వంశము మన్వంతరము ఇటువంటి విశేషాలు చెప్తున్నప్పుడు ధర్మాన్ని పట్టుకున్నవాడు ఏమయ్యాడో చెప్తుంది, ధర్మం వదిలిపెట్టిన వాడు ఏమయ్యాడో చెప్తుంది. చదవగా 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 ధర్మమునందు మనసు నిలబడుతుంది. అన్ని పురాణాలు నేను చదవలేను, అన్ని పురాణాలు నేను వినలేనండి అన్నవాడు కనీసంలో కనీసం శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుని ఒక్క నమస్కారం చేస్తే ఆలయం కరుణాలయం, ఆయన కరుణామయులు కాబట్టి ధర్మమునందు పూనిక కలిగేటట్టు చేసి అధర్మము వైపుకి పడిపోకుండా కాపాడతారు. దానివల్ల మనుష్య జన్మ యొక్క ప్రయోజనము నిలబడుతుంది. ఇప్పుడు శంకర భగవత్పాదుల కన్నా మహాపురుషులు ఎక్కడున్నారు? కాబట్టి శృతి స్మృతి పురాణానాం, శృతి అంటే వేదం, వేదాంతర్గతమైనటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతము. అద్వైతం అంటే అద్వితీయం అని, అద్వితీయం అంటే రెండవది లేదు. అందుకే శంకరాచార్యుల వారు చాలా జాగ్రత్త పడ్డారు. ఒక్కటే అన్నారనుకోండి శంకరులు, ఏకం అన్నారనుకోండి, ఇదొకటి 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 అని మళ్ళీ ఒకటి అంటే మూడొకట్లు అని తీసుకొస్తారేమో అని రెండు కానిది అన్నారు. రెండు కానిది ఒకటి అని, అద్వైతం రెండు కానిది తప్ప ఏకం అని ఆయన అనలేదు. రెండు కానిది ఏకం ఒకటి. ఇప్పుడు ఆ అద్వైతం అన్న మాట యందు నిలబడడానికి ఈ ముందు రెండు పనికొస్తాయి. స్మృతి పురాణం ధార్మికమైన కర్మ ఎక్కడికి తీసుకెడుతుందంటే మొట్టమొదటి స్థితిలో పుణ్యమును సంపాదించుట అన్న అపోహ ఏర్పాటు చేస్తుంది. ఏమంటే ఇవాళ అక్షయ తృతీయ, ఎందుకండి ఉదక కుంభ భాండం తీసుకొచ్చి ఉదక కుంభాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అన్నారనుకోండి, ఏదో ఈ జీవుడి యాత్రలో ఎప్పుడు నీటి కోసం పరితపించకుండా అక్షయ తృతీయ నాడు ఇచ్చినటువంటి ఉదక కుంభంలో నీళ్లు అక్షయమై నాకు దాహం లేకుండా కాపాడతాయి, అందుకు ఇచ్చుకున్నాను అక్షయ తృతీయ నాడు. ఎందుకండి అక్షయ తృతీయ నాడు ఈ కంబళీలు తెచ్చి ఇచ్చారు దేవాలయానికి? 10 మంది భక్తులు వచ్చి దాని మీద కూర్చుని భగవత్ కథ వింటారు. విన్నందుకు వాళ్ళు కూర్చోవడానికి సేద తీరేటట్టుగా ఒక ఆసనాన్ని ఇచ్చారు. కాబట్టి ఈశ్వరుడు ఎన్ని జన్మ పరంపరలు గడిచినా ఆసనానికి లోటు లేకుండా చేస్తాడు. అంటే ఐశ్వర్యమునందు ఒక భాగాన్ని ఇస్తాడు, అక్షయ పుణ్యంగా మారుతుంది. ఇది ఒక స్థితిలో ఏమవుతుంది? పుణ్య సముపార్జనము. కానీ మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నాకు పుణ్యం కావాలి పుణ్యం కావాలి పుణ్యం కావాలి అన్నప్పుడల్లా నాకు జన్మ కావాలి జన్మ కావాలి జన్మ కావాలి అని అడుగుతున్నారు మీరు. ఎందుకని? నేను అన్నం తింటాను అంటే రాత్రి ఇంటికి ఎడతాననే కదా అని అర్థం. వెళ్ళి అన్నం తినాలి కదా. ఏదో నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, మధ్యాహ్నం భోజనం పెట్టారనుకోండి, అమ్మ రాత్రి పలహారం చేస్తాను భోజనం చేయనమ్మా అన్నాను అనుకోండి, అంటే ఏమిటి దాని ఉద్దేశం? వాళ్ళని పలహారం తయారు చేసి ఉంచండి, మీ ఇంటికి వస్తాను పలహారానికి, అదేనా? నాకు ఈ పుణ్యం కావాలి అంటే దాని అర్థం నేను దాన్ని అనుభవిస్తాను అంటే అనేనా? ఇప్పుడు పుణ్యానికి అనుభవం ఏమిటి? సుఖం. పుణ్యానికి అనుభవం సుఖం, పాపానికి అనుభవం దుఃఖం. ఇప్పుడు పుణ్యం వచ్చింది పుణ్యం వచ్చింది పుణ్యం వచ్చింది అన్నావు, ఏమొస్తుంది? సుఖం వస్తుంది. దాన్ని ఎలా అనుభవింపజేయాలి? ఓ శరీరం ఇవ్వాలి. ఒక శరీరం ఇచ్చి అనుభవింపజేస్తాడు. ఈశ్వరుడి తమాషా ఎలా ఉంటుందో తెలుసా? ఎంత చిత్రంగా అనుభవింపజేస్తాడంటే బాగా పుణ్యం సంపాదించేసుకోవాలని అదే విర్రితో చేశారనుకోండి, ఓ కుక్కని చేసి యజమానికి ప్రీతి చేసి ఏసీ కారులో తిప్పుతాడు. కుక్కకి ఏసీ కారు ఎలా దక్కుతుంది? కోట్ల కుక్కలకి లేదు, ఈ ఒక్క కుక్క ఏసీ కారు ఎక్కింది. కాబట్టి ఏసీ కారులో కుక్క ఎక్కింది కాబట్టి చేసిన పుణ్యాలన్నీ ఏసీ కారు ఎక్కినందుకు పోయింది. లేకపోతే ఓ రాస పదవిలో 5 ఏళ్ళు ఉంటావు, 5 ఏళ్ళు రాతవరవి ముందు వెనక కార్లు పెద్ద పెద్ద హారన్లు, నువ్వు వచ్చేటప్పటికి తుపాకులు హడావిడి అల్లరి కాబట్టి అక్కడతో పోయింది. ఎందుకది? ఏ దేని పనికి వస్తుంది? అది ఉంది ఇంకో శరీరం అందులో పోయింది, మళ్ళీ మళ్ళీ కావాలంటే మళ్ళీ సంపాదించుకోవాలి. అప్పటికి ఇది గుర్తుంటుందో ఉండదో ఎవరికి తెలుసు? పురాణ జ్ఞానం ఉంటుందో లేదో, అసలు పుణ్యం చెయ్యాలని ఉంటుందో ఉండదో, అప్పుడు అంతా దాచుకుంటానంటే పాపం మిగులుతుంది పుణ్యం పోతుంది, తిరిగి ఎక్కువవుతాడు. అందుకని ఒక స్థాయి దాటితే ఏమంటారంటే ఆ పరిణతి ఏర్పడింది అనుకోండి, ఇది స్మృతి పురాణము ముడిపడడం అన్న మాటకు అర్థం అక్కడ వస్తుంది. నాకు పుణ్యం వద్దు చిత్తశుద్ధి కావాలంటాడు.
చిత్తశుద్ధి కావాలంటే ఏమవుతుందంటే బయట నుంచి వచ్చేటటువంటి వాటిని అన్నిటిని కూడా లోపల శుద్ధి కొరకు మాత్రమే స్వీకరిస్తాడు, తప్పించి శుద్ధి కొరకు పనికిరాని దాన్ని తీసుకోడు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను మీకు గిన్నె ఇచ్చి అది నిజంగా అసలు తల 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 మెరిసిపోయే గిన్నె, కానీ దాన్ని తీసుకెళ్ళి మూడేళ్ళు ఓ గదిలో పెట్టాను, దాన్ని నిండా కిలిం అంటుకుంది, మలిం. ఆ మలినం అంటుకున్న కారణం చేత ఆకుపచ్చ అట్ట కట్టేసింది. అట్ట దాండి కాదు, అంటుకుంది దానికి అట్ట. ఇప్పుడు ఆ అట్ట పోతే మళ్ళీ పాత్ర మెరుస్తుంది. పాత్రకి మెరుపు తాగక్కర్లేదు, మెరుపుకు అడ్డొచ్చిన దాన్ని తీసేయాలంతే. నేను పాత్రకి మెరుపు తెచ్చానండి అనకూడదు, మెరుపుకు అడ్డొచ్చిన దాన్ని తీసేసానండి అనాలి. ఇప్పుడు ఏం కావాలి మీకు? నేను కాస్త కొబ్బరి పీచు, ఇంత చింతపండు, ఇంత ఉప్పు ఇచ్చాననుకోండి, గిన్నె తోముకోనండి, ఇంకో గిన్నెతో చారు కాచుకుంటాను, ఇష్టం కాచుకో, అది పుణ్యం అంటే చారు తింటాడు. ఇప్పుడు ఈ చింతపండు, ఈ పీచు, ఈ ఉప్పు పెట్టి ఆ గిన్నె తోమాడు అనుకోండి, తల 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 మెరిసిపోయింది. ఈ చింతపండు, ఈ ఉప్పు చారు కాచుకోవడానికి పనికొస్తాయా? ఇక పనికిరావు. పుణ్యం అని సుఖానికి పనికిరాదు అది. కానీ చిత్తశుద్ధి ఏర్పడుతుంది, చిత్తమునందు శుద్ధి వస్తుంది. ఇప్పుడు ఈ చిత్తశుద్ధి ఏర్పడితే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆ చిత్తశుద్ధి ఉన్న పాత్ర ఎందు తప్ప జ్ఞానధార పొయ్యరు. అది చిత్తశుద్ధి అన్న మాటకు అర్థం. చిత్తశుద్ధి అంటే అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తుంది. ఆ అంకురించినప్పుడు అది అనుభవంగా లోపల నిలబడగలిగినటువంటి స్థితి ఇస్తాడు, అది అద్వైతం. అప్పుడు ఇక తాను వాడు అని ఉండరు, అంతటా ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటి బ్రహ్మము. అది అనుభవంలోకి వచ్చేటట్టుగా చెయ్యాలి అంటే ఎందుకు చేస్తాడు ఈ కర్మలు, ఎందుకు ఈ మంచి పనులు చెయ్యడం, ఎందుకు ధార్మికంగా ఉండడం అంటే దానివల్ల ఏదో పుణ్యం వచ్చేస్తుందని కాదు, నాకు చిత్తశుద్ధి ఏర్పడాలి. అంటే ఇప్పుడు ఏమైంది, జన్మ పరంపరలు తగ్గిపోయాయి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో. నేను ఏదో మా ఆవిడ పేరంటానికి అడిగితే శనగలు తెచ్చిందనుకోండి, ఆ శనగలు తీసుకెళ్ళి కుండీలో వేశాననుకోండి, మొలకలు వస్తాయి. అవి ఒక్కసారి పెనం మూకుట్లో పెట్టి వేయించేసి వేశాననుకోండి, మొలకలు రావు. ఇంకా జ్ఞానాగ్ని చేత దగ్ధమైందనుకోండి కర్మ, అది అంకురించాలి, ఇంకా పుణ్యం ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలా చిత్తశుద్ధి కొరకు కర్మలు చేయడం ఇంకొక మెట్టు పైకెక్కడం, అది అసలైనటువంటి ప్రయాణం కాకుండా పుణ్యం పుణ్యం పుణ్యమని కొట్టుకుపోయి ఊరిగా పుణ్యం కోసమే చేశాడనుకోండి, ఆఖరికి అదే బంధనమై కూర్చుంటుంది. రోజున అదే పెద్ద బంధనం అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే చిత్తశుద్ధి కొరకు కర్మ చేయుట. ఇప్పుడు ఈ చిత్తశుద్ధి కొరకు చేసి వైరాగ్యం అంకురిస్తుంది. ఈ లౌకికమైన సుఖాలన్నీ సుఖాలండి, అవి సుఖాలైతే ఎప్పుడూ సుఖంగా ఉండాలి కాదుగా. ఒకనాడు సుఖం అనుభవించింది, ఇంకొకనాడు సుఖం అనిపించట్లా. నేను సాయంకాలం 5 గంటలకి మాట్లాడినప్పుడు ఒక ఆయన నాకు చాలా బాగా అనిపించాడు. 6 గంటలకి మాట్లాడినప్పుడు వెలితి మాట మాట్లాడాడు. ఏమిటండి ఆయనకి మాట్లాడటం రాదు అన్నాను. 3 గంటలకి మిత్రుడా, 6 గంటలకి శత్రువా, అంటే సుఖం ఎక్కడ ఉంది? పులిహార తింటే కొంతకాలం సుఖమా, ఇంకా ఎక్కువ పెడితే వాంతి వస్తుంది, దుఃఖం. అంటే వస్తువు ఎందు సుఖము లేదు, దేని ఎందు సుఖమున్నది, ఏది ఆనందము అంటే ఎంత అనుభవించినా దుఃఖస్పర్శ లేనిదేదో అది ఆనందము, అది ఆత్మను అనుభవించుట, ఆత్మగా తాను నిలబడుట. ఇక ఆ స్థితి ఎందు మాట్లాడడం ఉండదు, అనుభవించడం ఒక్కటే ఉంటుంది. ఆ అనుభవించినటువంటి స్థితి ఏది ఉందో దాన్ని అద్వైతానుభూతి అంటారు. అందుకే అద్వైత దర్శనం ఉండదు. అద్వైతమునందు దర్శనమే ఉంటుంది ఒక్కటే, అద్వైతము అనుభవము. అనుభవంలోకి వస్తుంది, అంతటా ఉన్నది ఒక్క పదార్థమే అన్నది బాగా అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చినటువంటి స్థితి ఏర్పడాలి అంటే స్మృతి పురాణము ఈ రెండిటిలో కర్మ ధర్మము చేత ముడిబడి దీనికి అంతర్లీనము భక్తి అయి చిత్తశుద్ధి వైరాగ్యములకు కారణమై ఆ రెండూ కలిగిన కారణం చేత జ్ఞానధార పడుతుంది, అది పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఈ మూడిటిని లోకమునకు అందించిన వారు శంకర భగవత్పాదులు, ఇది శృతి స్మృతి పురాణానాం అన్న మాటకు అర్థం. అంతేగాని ఆయనకి వేదాలు తెలిసండి, ఆయనకి స్మృతులు తెలిసండి, ఆయనకు పురాణాలు తెలిసండి అని చెప్పకూడదు దానికి అర్థం. బాహ్యంలో అలా వస్తుంది అర్థం, కానీ ఆంతరముగా శ్లోకాన్ని విచారణ చేసినప్పుడు దాని అర్థం ఏమి అంటే, శంకర భగవత్పాదులు లోకానికి కర్మ ధర్మము
దాని వలన చిత్తశుద్ధి జ్ఞానము మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షము కలగడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదించినటువంటి జగద్గురువులు. అటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారికి నమామి భగవత్పాదం. శంకరాచార్యుల వారి విషయంలో ఒక మాట అంటుంటారు, శంకర భగవత్పాదులు అంటుంటారు. శంకర భగవత్పాదులు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఎవరి పాదాన్ని నువ్వు పట్టుకుంటే వారు నీ చేతిని ఈశ్వరుడి చేతిలో పెట్టగలరో వారికి భగవత్పాదులని పేరు. శంకరాచార్యుల వారి కాళ్ళు మనం పట్టుకున్నాం అనుకోండి, శంకరాచార్యుల వారు మన చెయ్యి పట్టుకుని తీసి ఈశ్వరుడి చేతిలో పెడతారు. నమామి నమస్కరించుతున్నాను. శంకర భగవత్పాదులను గురువుగా నమ్మి నమస్కరించినటువంటి వాడి చెయ్యి ఈశ్వరుడి చేతిలో పెట్టే పూచి శంకరాచార్యుల వారు స్వీకరిస్తారు ఒక గురువుగా. ఎంతమందికి? ఎంతమందికైనా, జగత్తుకంతటికి. కాబట్టి వారు జగద్గురువులు. కనుక శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లోకమునకంతటికీ శంకరులు వారు. ఈ శుభాన్ని చేకూర్చిన కారణం చేత అందుకని లోకశంకరులైనటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను. శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను లోకశంకరం అన్న మాటకి కేవలం లోకమునకంతటికి ఉపకారము చేసినవారు అన్న మాటతో విడిచిపెట్టకూడదు. లోకమునకంతటికీ ఉపకారము ఏ మార్గమునందు చేశారు? ఈ మూడిటిని వ్యవస్థీకృతం చేయడానికి బాగుంది. శంకరాచార్యుల వారు ఉన్నప్పుడు చెప్పారు, మరి శంకరాచార్యుల వారి అవతార పరిసమాప్తి తర్వాత మరి చెప్పడానికి శంకరాచార్యులు వారి శరీరం లేదుగా. మరి అప్పుడు ఎలా? శంకరాచార్యులు వారు ఏం చేశారు దానికి శాశ్వతమైన ఏర్పాటు? అంటే ఈ దేశంలో ఏ మూలములు భ్రష్టుపడితే ప్రమాదం వచ్చిందో శంకరాచార్యుల వారు అధ్యయనం చేశారు. ఇప్పుడు మనం ఎలా చెప్తున్నామో అలాగే ఒకనాడు ఆర్షధర్మానికి సనాతన ధర్మములకు సంబంధించినటువంటి ఆయువు పట్లైనటువంటి శాస్త్రములకు ప్రధాన కేంద్రములు ఐదు ఉండేవి. ఈ ఐదు కేంద్రములుగా సనాతన ధర్మము పరిడవిల్లింది. ఇది నేర్చుకోవడానికి దేశ విదేశాల నుంచి వస్తుండేవారు శిష్యులు. అందులో ఉత్తర దిక్కున కాశీపట్టణం. కాశీపట్టణంలో ఎంతమంది మహాపండితులు, అందుకే ఇప్పటికీ కాశీ పండితులండి అంటుంటారు. కాశీపట్టణానికి వెళ్ళి వాదన చేస్తుండేవారు. కాశీపట్టణానికి వెళ్ళి విద్యాభ్యాసం చేసి వచ్చాడండి, కాశీలో సంస్కృతం చదువుకున్నాడండి, కాశీలో వేదం చదువుకున్నాడండి, కాశీ వెళ్ళి శాస్త్రం చదువుకున్నాడండి అంటుంటారు. కాశీపట్టణం విద్యలకు నిలయంగా ఉండేది ఒకప్పుడు. కాశీ వచ్చి చదువుకోవడం అంటే, కాశీ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం, కాశీ గురుకులంలో చదువుకోవడం అంటే అంత ప్రామాణికమైనటువంటి విద్య. అంతటి మహావిద్వాంసులు, ఈశ్వరాంశ సంభూతులైనటువంటి వారు ఎందరో కాశీపట్టణంలో విడిది చేసి ఉండేవారు. పరమశివుడే అనేక మందికి అనేక రూపాలతో జ్ఞానాన్ని ఇస్తుండేవాడు. అటువంటిది ఉత్తరాన కాశీపట్టణం. దక్షిణాన కాంచీపురం. కాంచీపురం ఘటికాస్థానములను ఉండేవి. కాంచీపురము మోక్షపురి. మోక్షపురియే కాదు, కాంచీపురం విద్యలకి కాణాచి. కామాక్షి పరదేవత అక్కడ ఉంది. అక్కడ ఉన్న కారణం చేత కా అంటే బ్రహ్మశక్తి అయిన సరస్వతి, మా అంటే విష్ణుశక్తి అయిన లక్ష్మి. సరస్వతీదేవిని ఒక కంట్లో, లక్ష్మీదేవిని ఒక కంట్లో పెట్టుకొని ఉంటుంది కామాక్షి. అందుకే ఎవరికి కామాక్షి పరదేవతానుగ్రహం ఉంటుందో వారు విశేషమైనటువంటి సరస్వతి స్వాధీనులు అవుతారు. అంతటి సరస్వతీ కటాక్షం అబ్బుతుంది. మూకశంకరులకు ఇవ్వలా, దుర్వాసో మహర్షికి ఇవ్వలా. కాబట్టి ఆ కామాక్షి పరదేవత ఉన్నటువంటి కాంచీపట్టణమునందు ఎందరో విద్వాంసులు, ఎందరో మహాపురుషులు అవతరించారు. చదువుకి ప్రధాన కేంద్రంగా చెప్పబడింది దక్షిణ దేశంలో కాంచీపట్టణం. అలాగే తూర్పు దిక్కుకి చూస్తే నవద్వీపం. ఆ నవద్వీప పట్టణంలో ఎందరో ఎన్ని దేశాల నుంచో వచ్చి విద్యాభ్యాసం చేస్తుండేవారు. ద్రోణాచార్యుల వారి గురుకులం ఉన్న రోజుల్లో కూడా ఎన్నో దేశాల నుంచి వచ్చి అక్కడ విద్యాభ్యాసం చేస్తుండే. ఈ దేశంలో వ్యాకరణం చదువుకోవడానికి ఎన్ని దేశాల నుంచి వచ్చి చదువుకున్నారు. ఈ దేశంలో పుట్టినటువంటి దాన్ని దాటి ఏ దేశంలో ఏది పుట్టడానికి వీల్లేదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, సంగీత శాస్త్రంలో 72 మేళకర్త రాగాలను ఉన్నాయి. ఈ 72 మేళకర్త రాగాలలో లేని రాగం ప్రపంచంలోని ఏ సంగీతమునందు లేదు.
ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ పుట్టిన ఏ సంగీతమైనా 72 మేళకర్త రాగాల్లోకే వస్తుంది. ఆ 72 మేళకర్త రాగాల్ని జనక రాగాలంటారు తండ్రి అవి సంగీతానికి అంతటికి. అటువంటి మేళకర్త రాగాలు 72 రాగాల్ని 6:30 సశాస్త్రీయంగా ఎక్కడ స్వరం తప్పకుండా రాగాలతో పాడి ఇవాళ గ్రామీ అవార్డుకి పెడుతోంది. దక్షిణ దేశంలో వీణాపాణి అనబడేటటువంటి సంగీత విద్వాంసుడు, ఆయనకి కామాక్షి పరదేవత అనుగ్రహం కలిగిందంతే, అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఆ 6:30 72 మేళకర్త రాగాలు రాగాలతో కలిపి ఆయన పాడితే బాలమురళీకృష్ణ గారంతటి వాడు లేచి నిలబడి నీకు పద్మశ్రీ ఇవ్వాలయా అన్నాడు. ఇది అపూర్వం సంగీత శాస్త్రంలో, ఎక్కడ వినలేదు. ఆయన మొన్న మా ఇంటికి వచ్చి నాకు ఆ రాగాలన్నీ 72 మేళకర్త రాగాలు 6:30 ఎలా తీసుకొచ్చారో పాడుతుంటే నేను తెల్లబోయాను. నిజంగా ఇది కామాక్షి పరదేవత అనుగ్రహం అయ్యా మహానుభావ, ఇది అనితర సాధ్యం, మనిషికి సాధన చేత రాదు అన్నారు. ఇవాళ ఆయన చేసినటువంటి ఆ ప్రయోగాన్ని వినడానికి ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. ఈ ఆఖరి వారంలో ఆయన అమెరికా వెళుతున్నారు కూడా. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ప్రపంచంలో ఉన్న ఏ సంగీతమైనా ఆ మేళకర్త రాగాల్లోనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏది నేర్చుకున్నా ఇక్కడి నుంచే వెళ్ళింది తప్ప ఇక్కడ లేనిది ఇంకొక చోట ప్రకాశించలేదు. అంత గొప్ప విద్య. లేపాక్షి దేవాలయంలో హ్యాంగింగ్ పిల్లర్ అంటుంటారు, గాలిలో వేలాడుతుంటుంది, దానిమీదే దేవాలయం అంతా నిర్మింపబడింది. ఆ స్తంభం కిందకి మీరు ఇలాంటి సన్నటి పుస్తకం ఏదైనా తోస్తే ఇట్నించట వచ్చేస్తుంది, అది భూమిని ఆనదం. కానీ భూమిని ఆనకుండా గాలిలో వేలాడుతున్న స్తంభం మీద దేవాలయం అంతా నిలబడింది. ఒకానొకప్పుడు ఇవాళ ఇంజనీరింగ్ అంటే లండన్ వెళ్ళి చదువుకుంటాం, అమెరికా వెళ్ళి చదువుకుంటామని చెప్పే మనం, కొన్ని 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చి గాలిలో వేలాడుతున్న స్తంభం మీద దేవాలయం ఎలా ఉంటుంది? అసంభవం, ఇది కనికట్టు. మేము స్తంభాన్ని కదుపుతాం, దేవాలయం కదులుతుందా అని కొద్దిగా కదిపారు, ఎందుకైనా మంచిదని. అప్పుడే దేవాలయం అంతా బీటలు వారింది. వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు, భారతదేశానికి తెలియని శాస్త్రం లేదని. ఆనాడు సివిల్ ఇంజనీరింగ్లో ఇండియా అంత గొప్పది. మన కర్మ కొద్దీ మన పెరటి చెట్టు మనకు పనికిరాదు. కాబట్టి అంత గొప్ప శాస్త్రములకు నిధి. అందుకే తూర్పు దిక్కున నవద్వీపం, ఆ నవద్వీప పట్టణానికి అంతమంది వచ్చి నేర్చుకుంటూ ఉండేవారు. అలాగే పశ్చిమ దిక్కున కతియవార్, కతియవార్కి ఎన్ని దేశాల నుంచి సముద్ర మార్గంలో ఓడల మీద వచ్చి విద్యాభ్యాసం చేసి శాస్త్రాధ్యయనం చేసి వెళ్ళేవారు. భారతదేశానికి మధ్యన ఉజ్జయిన్, 4 దిక్కుల 4 పట్టణాలు, తూర్పున నవద్వీపం, పశ్చిమాన కతియవార్, ఉత్తరాన కాశీపట్టణం, దక్షిణాన కాంచీపురం, మధ్యలో ఉజ్జయిన్. ఈ 5 కూడా భారతదేశాన్ని విశేషంగా ప్రకాశింపచేసే విద్యలు. అంత విద్యాస్థానములైనటువంటి ఈ 5 పట్టణాలకి గబ్బు పట్టింది ఒకప్పుడు. 72 అవైదికమైనటువంటి వాదనలు చోటు చేసుకుని యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు, వేదము ప్రమాణము కాదనేటటువంటి వాళ్ళు వాటిలో చేరి అవైదికమైనటువంటి బోధనలు ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే ఈ బూజు దులిపినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే శంకర భగవత్పాదులకు దక్కింది. అప్పుడు ఆలోచన చేశారు శంకరులు, ఇవాళ నేను శరీరంతో ఉన్నాను, అవతార స్వీకారం చేసి మళ్ళీ అందరినీ వైదిక మతంలోకి తీసుకొచ్చాను, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాను, భారతదేశము యొక్క గౌరవ పతాకాన్ని ఎగరవేశాను, రేపు నా అవతార పరిసమాప్తి తర్వాత మళ్ళీ అవైదికమైన వాదనలు ప్రవేశిస్తే. అందుకే వారు మళ్ళీ భారతదేశానికి 4 వైపులా 4 పీఠములనుంచారు. పీఠముల నుంచి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠములు, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమున భద్రికాశ్రమములో జ్యోతి పీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠం ఉంచి తాను స్వయంగా కాంచీపీఠానికి ఆధ్యక్షం వహించారు. వహించి మహాపురుషుడై దానికి ఎప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా ఒక గురువు తర్వాత ఒక గురువు, ఒక గురువు తర్వాత ఒక గురువు అలా వచ్చేటట్టుగా గురు పరంపర ఆయన సంకల్ప బలం చేత పుట్టుకతో జ్ఞాన వైరాగ్య సంపన్నులైనటువంటి మహాపురుషుడు జననం ఉంది, ఆ పీఠములను అధివసించేటట్టుగా సంకల్పం చేశారు. ఇప్పటికీ ఆ పీఠాలకి మహాపురుషులు వచ్చారంటే గొప్పతనం శంకరాచార్యుల వారి, శంకరుల సంకల్పం.
అలా వచ్చినటువంటి వారికి ఓ రూపాయి కోసం ఓ పావలాకాసు కోసం తాపత్రయాలు ఉండకూడదు. అందుకే సన్యాసుల్ని పీఠాలకి అధిపతులుగా పెట్టారు. పెట్టి సంప్రదాయం పెట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క వేదానికి ఆమ్నాయం పెట్టారు. నాలుగు వేదములు, వేద ప్రమాణము, వేద భాష్యములు అలా నిలబడాలి. లోకమునకు వేదాన్ని అందించడం, ధర్మాన్ని అందించడం, ఇవి తప్ప వేరే కార్యక్రమం వాటికి ఉండక్కర్లేదని చెప్పారు. ధర్మ ప్రబోధం ఒక్కటే. ధర్మ ప్రబోధం చేయడం, వేదాన్ని చదవడం, వేదాన్ని చదివించడం, వేదం అనుసృతంగా నిలబడేటట్టు చెయ్యడం, వేద ప్రమాణం నిలబడేటట్టు చెయ్యడం. శంకర భగవత్పాదులు ఒక్కరే, నేను మళ్ళీ అంటున్నాను ఒక్కరే, పీఠస్థాపన చేసిన వారు. పీఠస్థాపన వేరెవ్వరూ చెయ్యలేదు. అంటే అసలు ఈ దేశంలో ఇప్పటికీ వైదికమైనటువంటి ధర్మము నిలబడింది అంటే దానికి కారణము శంకర భగవత్పాదులొక్కరే, వారి వలననే నిలబడింది. అందుకే నాలుగు పట్టణములలో అవైదికమైనటువంటి ప్రబోధాలు ప్రారంభమైపోయి అక్కడ కూడా వైదికం విచ్ఛిన్నమైపోతుంటే ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని నాలుగు పీఠములను నాలుగు దిక్కుల ఏర్పాటు చేసి నాలుగు దిక్కులా నాలుగు పీఠములకు పీఠాధిపతులు పరంపరాగతంగా వచ్చేటట్టు జనులు ఎవరైనా దానం చేస్తారో ఆ పీఠం చేసే కార్యక్రమానికి ఉపయోగపడాలని. అది ఆయనతో అయిపోయింది అనుకోండి, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఇంకా వెళ్ళాడు అక్కడ, అప్పుడు ఆ దానం ఏమవుతుంది? అనుమానం ప్రతివాడికి, ఆ డబ్బు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అలా కాకుండా ఎవరో ఒకటితో వెళ్ళిపోవడం కాదు, పరంపరాగతంగా గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, ఏదో నామకావాస్తి ఓ గురువుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కాదు, పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి మహాపురుషుడు జన్మించేటట్టు ఆయన వచ్చి ఆ పీఠాన్ని అధివసించేటట్టు ఆ పీఠముల యొక్క వైభవం చేత ఆ పీఠాధిపతులు చేసేటటువంటి శివలింగాభిషేకముల వలన వర్షాలు కురిసి అన్నం అందరికీ దొరికేటట్టు జ్ఞానము పుష్కలంగా లభించేటట్టు పీఠములను ఏర్పాటు చేసి పరంపరను నిర్ణయించినటువంటి ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అందుచేతనే ఇవాళ శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠాధిపతి యొక్క పేరు తెలియక్కర్లేదు. ఆయన ఎవరు వస్తున్నది అంటే సన్యాసనామం ఉంటుంది. ఏదో కంచికామకోటి పీఠాధిపతులు ఉన్నారనుకోండి, జయేంద్ర సరస్వతి స్వామి వారిని ఇంద్ర సరస్వతి అంటారు వాళ్ళని, ఓ నామం. ఆయన వస్తున్నప్పుడు ఆయన పేరు తెలియలేదు అనుకోండి, ఆయన ఎవరండి, జయేంద్ర సరస్వతి స్వామి వారా అని అడగరు, శంకరాచార్యుల వారు వస్తున్నారండి అంటారు. ఎవరు శంకరాచార్యుల వారు ఇలా కాషాయం కట్టుకుని సత్యదండం పట్టుకుని కమండలం పట్టుకుని వెడుతూ ఉండనివ్వండి, శంకరాచార్యుల వారు వస్తున్నారండి అంటారు. అంటే ఇవాళ ఇన్ని వందల మంది పీఠాధిపతులు వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ ఆ పీఠాల పీఠాధిపతులు వస్తుంటే పేరు తెలియకపోయినా శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు. శంకరుల పేరుకి అంతటి రాజముద్ర, అటువంటి స్థితిని శంకర భగవత్పాదులు కల్పించారు. అందుకే ఆ పేరుతో పిలుస్తారనే మహాపురుషులైనటువంటి వారు వణికిపోయారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో ఒక్కరోజు తోటకూర పప్పు రుచిపట్ల వ్యామోహితులై రెండో రోజు మూడో రోజు తిన్న కారణం చేత అయ్యో నోటి రుచికి లొంగిపోయిన నేను రేపు పొద్దున్న అలా వెడితే శంకరాచార్యుల వారు వచ్చారంటారు, శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చిన నేను రుచికి లొంగిపోవడమా అని మూడు రోజులు భిక్ష మానేసి ఆవు మూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో నాలుక శుద్ధి చేసుకున్నారు. శంకరాచార్య అన్న మాట పట్ల అంత భక్తి మహాస్వామి వారికి. కాబట్టి శంకర భగవత్పాదులు ఆ పీఠములను పెట్టి ఉండి ఉండకపోతే ఇవాళ అసలు మనకెవ్వరికీ కూడా వైదిక మత ప్రచారము కానీ పరంపరాగతంగా వేదాన్ని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు కానీ లేరు. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఇవాళ వేదంలో శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదంలో శుక్లయజుర్వేదం ఒకానొకప్పుడు లుప్తమైపోతుంటే దక్షిణ దేశం అంతా కృష్ణయజుర్వేదం, శుక్లయజుర్వేదం అసలు లేకుండా పోతుంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేద విద్వాంసుడు ఒక్క ఆయన శుక్లయజుర్వేదంలో ఉంటే ఆయన్ని పిలిచి నీతో అంతరించకూడదయా, ఈ శుక్ల యజుర్వేదాన్ని నేర్పమని శిష్యుల్ని పంపి శుక్ల యజుర్వేదం చెప్పించారు. అలా ప్రారంభమైన శుక్ల యజుర్వేద పండితులు ఇప్పటికీ పరిమితంగా ఉన్నారు. అందులో ఒక మహానుభావుణ్ణే రేపు గురు పౌర్ణమి నాడు తీసుకొచ్చి మనం వారికి గురు పూజ చెయ్యబోతున్నాం. అలా శుక్ల యజుర్వేదం నేర్చుకున్న మహాపండితుల్లో ఒక ఘనపాటినే తీసుకొస్తున్నాం. కాబట్టి ఆయన అపరశంకరాచార్యుల వారై అంత సేవ చేశారు. శాస్త్ర రక్షణ ఎలా జరిగింది?
శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠం ఒకటి ఉండబట్టి రక్షింపబడింది. అలాగే శిల్పశాస్త్రం, శిల్పశాస్త్రం అద్వితీయం, ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అటువంటి శిల్పశాస్త్రం. అది పరంపరాగతంగా వస్తుంది, గురువు దగ్గర శిష్యుడు, శిష్యుడి దగ్గర గురువు, అలా నేర్చుకోవలసిందే. దాన్ని విగ్రహం మీద కూర్చుని సంవత్సరాలు సంవత్సరాలు చెక్కుతారు. నిజంగా మహానుభావుడు కారణజన్ముడు. మన దురదృష్టం ఏమిటంటే అటువంటి వాళ్ళ గురించి మన పేపర్లలో ఎక్కడ ఉండవు. ఆ మొన్న మొన్ననే శరీరం విడిచిపెట్టేశారు గణపతి స్థపతి. నిజంగా ఎప్పుడో పూర్వకాలంలో చోళులు, చాళుక్యులు, పల్లవులు మొదలైనటువంటి వాళ్ళ పరిపాలనా కాలంలో శిల్పకళా శాస్త్రమునందు ఎన్ని విన్యాసములు ఉండేవో అన్ని అద్భుతాలు సృష్టించాడు ఆయన. మొన్న మొన్న కాంచీపురంలో కట్టిన మణిమంటపం పూర్తిగా రాతి నిర్మాణం, మధ్యలో ఎక్కడ ఏది ఒక రాతికి రాయి అంటుకునేటట్టుగా ఏది వాళ్ళ రాతి మీద రాతిని, రాతి మీద రాతిని పేరుస్తూ వెళ్ళారు. పునాది తీయకుండా భూమి మీదే నించోపెట్టారు. నా గురు అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి స్మృత్యర్థం వస్తున్న మంటపం కాబట్టి మణిమంటపాన్ని అంత గొప్పగా నిర్మిస్తానని నిర్మించారు. అటువంటి శిల్పులు నిలబడ్డారంటే ఒకనకొకప్పుడు కంచి కామకోటి పీఠం పరమహాస్వామి వారి ఆధ్వర్యంలో నడిపినటువంటి శిల్పకళా సదస్సులు అంతమంది శిల్పుల్ని ప్రోత్సహించారు. అన్ని దేవాలయాలు, అన్ని మంటపాలు నిర్మాణాలు చేశారు. ఎంత అపురూపం అండి, పులి నోరు తెరిచి ఉంటుంది, పులి నోటి లోపల రాతి గోళం ఉంటుంది, నోట్లో చేయి పెట్టి ఇలా అంటే గోళం తిరుగుతుంది, కానీ మీరు నోట్లోంచి రాయి తీద్దామంటే బయటికి రాదు. పులి నోరు చెక్కినప్పుడే నోటి లోపలే కోరలు చెక్కి కోరల పక్క నుంచి ఉలిపెట్టి కొట్టి లోపల తిరిగే గోళం చెక్కాలి. ఒక్క దెబ్బ ఎక్కువ పడితే పులి దవడ విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ తీసేయాలి పులి అంతా. అటువంటి మహాశిల్పులు మణిమంటపానికి శిల్పాలు చెక్కుతున్న రోజుల్లో కేవలం నేను ఆ శిల్పాలు చెక్కడం చూడడానికి వెళ్ళాను. మంచి ఎండాకాలంలో వెళ్ళి నిజంగా గురువులు, శిష్యులు వాళ్ళు చిన్న చిన్న ఆ ఉలులు పెట్టి చెక్కడం, ఆ గురువులు, ఆ శిష్య పరంపర వాళ్ళు చెక్కే తీరు చూసి ఆ లతలు, ఆ సింహాలు, పులులు ఏమి అద్భుతం అని పరవశించిపోయాను. అంత గొప్ప శాస్త్రం భారతదేశానికి మాత్రమే చెందినది. అటువంటి శిల్పశాస్త్రం ఎవరు పోషించింది? శంకరపీఠాలు పోషించాయి. శంకరాచార్యుల వారు పెట్టారు కాబట్టి పీఠాలని, ఇవన్నీ చెక్కబడ్డాయి, ఇన్నిన్ని బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు వచ్చాయి. అంతమంది విద్వాంసులు నిలబడ్డారు, అంతమందిని కాపాడారు. కాపాడడం కాదు, శిల్పులు కూడా మతిపోయినటువంటి రోజులలో పీఠాధిపతులు తమ తపశ్శక్తితో కాపాడారు. రామేశ్వరంలో ప్రతిష్ఠ చేయడానికి శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని చెక్కారు గణపతి స్థపతి. చెక్కినప్పుడు కంటి కింద పెద్ద మచ్చ వచ్చింది, భయపడిపోయారు. ప్రతిష్ఠకి సమయం దగ్గరికి వచ్చేసింది, పెద్ద మచ్చ వచ్చింది, చెక్కిన కొద్దీ మచ్చ వస్తుంది. ఎలా వచ్చి చేతులు కట్టుకుని నించున్నారు స్తంభం దగ్గర. మహాస్వామి చూశారు, అందరూ వెళ్ళిపోయాక రమ్మన్నారు. ఇలా వచ్చారు, కూర్చో కూర్చున్నారు. శంకరాచార్యుల వారి విగ్రహం చిక్కుతుంటే బుగ్గ మీద కంటి కింద మచ్చ వచ్చింది, బెంగపెట్టుకున్నావు అన్నారు. తెల్లబోయారు ఆయన. ఆయనకి చెప్పక్కర్లేదు, త్రికాల వీధి, అటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం చేశారు. బెంగపెట్టుకోకు, నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను, శంకరులు అనుగ్రహిస్తారన్నారు. అంతే, ఆ రోజు నుంచి శంకరాచార్యుల వారి ముందు కూర్చుని జపం చేశారు. ఇప్పటికీ ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో ఒక స్తంభం ఉంటుంది, దాని మీద శంకరాచార్యుల వారు కూర్చున్న స్తంభం, దాని కింద కూర్చుని జపం చేసేవారు మహాస్వామి. అక్కడికి వెళ్ళి శంకరుల పాదాల కింద కూర్చుని జపం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ఇక్కడ జపం పెంచుతుంటే అక్కడ మచ్చ తరిగిపోయింది, తరిగిపోయి ఇక్కడ ఇక్కడ మహాస్వామి జపం పూర్తి చేసి నీళ్లు వదిలిపెట్టి లేచిపోయారు, అక్కడ మచ్చ చెరిగిపోయింది. గణపతి స్థపతి పరిగెత్తుకొచ్చారు, మచ్చ పోయిందా అన్నారు. అంతే, చెప్పకముందే పోయింది మహానుభావ అని కాళ్ళ మీద పడిపోయారు. అందుకే గణపతి స్థపతికి కారు ప్రమాదం జరిగి కింద పడిపోయి తల పగిలిపోయి మెదడు బయటికి వచ్చినప్పుడు కూడా చంద్రశేఖరా 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 అని అరిచారు. అంత భక్తి, అలా అరిచారు కాబట్టే మహానుభావుడికి అంత వయసులో ఆపరేషన్ జరిగినా మళ్ళీ స్వస్థత కలిగి మణిమంటపం కట్టారు. అది మహాపురుషుల యొక్క జీవితాలంటే అటువంటి వారు పీఠాధిపత్యం చేశారు, శంకర పీఠాధిపత్యాలు. కాబట్టి శంకరుల యొక్క వైభవం శంకరం లోకశంకరం అని పూర్తి చేశారంటే ఆ లోకశంకరులై లోకమునందు మళ్ళీ అవైదికం ప్రవేశించకుండా పీఠస్థాపన చేసి ఈ 5 విద్యాస్థానములలో కూడా పొరపాట్లు చేరిపోతుంటే దిద్ది 4 స్థానములనిచ్చి కాపాడిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే వారికి నమస్కారం చేస్తే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం,
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అంటాం. అది ఆ ప్రార్థనా శ్లోకానికి అర్థం. ఏదో నేను సంక్షిప్తంగా చెప్పాను చూడండి, నిజంగా ఒక్క శ్లోకమే చెప్తే ఓ 3 నెలలు చెప్పాలి నేను. కాబట్టి అంత గంభీరమైనటువంటి శ్లోకం. అందరూ అనండి, చక్కగా వైశాఖ మాసం వచ్చింది కాబట్టి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మీ అందరి దగ్గర ఇచ్చారనుకుంటున్నాను, తోటకాష్టకం ఇచ్చారమ్మా. చక్కగా ఇవాళ నుంచి 3 రోజుల పాటు, యథార్థానికి 9 రోజులు చెయ్యాలి, 10 రాత్రుల కింద, కనీసం 3 అంకె సత్యం కాబట్టి 3 రోజులు తోటకాష్టకం చదవాలి. రేపటి నుంచి నేను సభకు వచ్చేటప్పటికి నేను పరమ సంతోషాన్ని పొందడం కాదు, శంకరాచార్యుల వారు సంతోషం పొందుతారు, మహాస్వామి సంతోషం పొందుతారు. జయ జయ శంకర హర హర శంకర, ఈ 2 నామాలు వినపడాలి భజనలో. అది 2 ప్రాణం శంకరాచార్యుల వారి చరిత్రకి. అందుకే శేష ఎక్కడున్నాడో, ఉన్నాడో లేడు. రేపటి నుంచి నేను వచ్చేటప్పటికే చక్కగా జయ జయ శంకర హర హర శంకర అంటూ భజన చేస్తుండండి. నేను కూడా వచ్చి కొంచెంసేపు భజన చేశాక ఉపన్యాసం మొదలు పెడతాను. ఇప్పుడు నేను కిందకు వస్తాను, అందరం కలిసి చక్కగా ఒక్కొక్క శ్లోకం అయిన తర్వాత భూమిని ముట్టుకుని కుడి చేత్తో నమస్కారం చేయవలసి ఉంటుంది. విదితాఖిల శాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్ కదితార్థనిధే. చదువుతున్నారా? నేను అంటాను, మీరు అనండి, నాకు అనుమానంగా ఉంది. విదితాఖిల శాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్ కదితార్థనిధే. హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే చరణం. కరుణా వరుణాలయ పాలయ మాం భవ సాగర దుఃఖ విదూన హృదం. రచయా కిల దర్శన తత్వ విదం భవ శంకర దేశిక మే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజ బోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణం. భవే న భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకితౌ. మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణం. సుకృతే ధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసత. అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం. జగతీ మవతుం కలితా కృతయో విచరంతి మహామహసశ్చలత. అహిమాం సురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయుతాం నహి కోపి సుధీహి.
శరణాగత వత్సల తత్వ నిధే భవ శంకర దేశిక మే శరణం. విదితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విదేహి కృపం సహజం భవ శంకర దేశిక మే శరణం. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. 6 గంటల నుంచి భజన ప్రారంభం చేయండి రమణారావు గారు.